చిన్న ప్రార్థన చేసుకుందాండి పరలోకమందుడు మా తండ్రి దేవ ఇప్పటి వరకు నాయకత్వం యొక్క లక్షణాలు నా భుజాల మీద తండ్రి మీ భారం మోయాలి అంటే ఎలా వ్యవహరించాలో పురాతనమైన భక్తుల యొక్క జీవితాల తండ్రి మీ కుమారుని ద్వారా మరొకసారి మాకు అనువర్చినందుకు మీకు స్థుతులు చెల్లిస్తూ మరలా తిరిగి తప్పుడు బోధలను తండ్రి రోజు రోజుకి పుట్టుకొస్తున్న తప్పుడు సిద్ధాంతాలను మీ లేఖనాలతో ఎలా కొలవాలో ఈ రెండవ భాగం తండ్రి ఆలోచించడానికి ప్రయత్నం చేయచ్చుండ అర్థం చేసుకునే మనస్సును తండ్రి వింటున్న వారందరికీ వారు హృదయాలు తెరవండి అనుగ్రహించండి చెబుతున్న నేను తండ్రి ఏ విధముగా తండ్రి మీ వాక్యాన్ని వెదజల్లాలని మీరు ఇష్టపడ్డారు ఆ విధముగానే తండ్రి మీ కొలమానం ప్రకారం నడవడానికి మీ ఆత్మ సహాయంతో మీరే కేవలం మమ్మల్ని నడిపించండి ఏ విధముగా తండ్రి ఈ బోధన ఎవరికి ఇబ్బందులకు కలగ చేయక ఐక్యతను పెంపొందింప చేయడానికి తండ్రి నాంది పలకడానికి ఈ తరంలో చిన్నవారు ఉన్న మమ్మల్ని తండ్రి మా స్థానిక సంఘాల నుండి మా ద్వారా మీరు వినిపిస్తున్నందుకు మీకు వంద మమ్మల్ని తెలియజేస్తూ ప్రత్యక్షంగా పరోక్షంగా వింటున్న వారందరూ తండ్రి ఈ లోతైన సంగతులు గ్రహించుకునే మనస్సును వారికి అనుగ్రహిస్తారని అర్థిస్తూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి అమ్మాయి జాగ్రత్తగా విందాం గతించిన తరగతి ఎంతమంది గుర్తుందో నాకు తెలీదు దయచేసి చాలా జాగ్రత్తగా ఆలోచించవలసిన తరగతి అంచె దినాలలో మోసానికి నిలువెత్తు ఏంటో మనం ఆలోచించడం ప్రారంభించాం గదించిన తరగతి గమ్మత్ ఏంటంటే కొంతమంది సహోదరులకి సహోదరు మనలకి గదించిన తరగతి అర్థం కాలేదు నేను ముందే చెప్పాను అంత ఈజీగా అర్థం కాదు అని ఒక సిస్టర్ ఇలా మెసేజ్ పెట్టింది వైజాగ్ నుండి బహుశా సిస్టర్ చూస్తున్నారేమో ఆమె ఏమని అన్నదంటే బ్రదర్ మీరు రాత్రి చెప్పిన మెసేజ్ నాకు ఏమీ అర్థం అవలేదు నేను ముందే చెప్పిన ఏమీ అర్థం అవుతుంది ఎందుకో చెప్పిన తమ్ముడు ఇప్పటివరకు చెప్పిన తరగతి ఏదైతుందో అది చక్కగా అర్థమవుతుంది ఇంతకుముందు నేను చెప్పిన భక్తుల జీవిత చరిత్రలు ఏవైతే ఉన్నావో అవి కూడా చక్కగా అర్థమవుతాయి దీన్ని ఏమంటారంటే బైబుల్ టెర్మనాలజీలో క్యారెక్టర్ స్టడీ అంటారు దాన్ని ఒక వ్యక్తి చుట్టూ తిరిగే ఆయన విలువలు ఆయన పతనాలు వీటి రెండింటినీ బ్యాలెన్స్ చేసి చెప్పేదాన్ని క్యారెక్టర్ స్టడీ అంటారు గతించిన తరగతి నుంచి ఎప్పటి వరకు మనం మాట్లాడుకుంటున్నది ఇది క్యారెక్టర్ స్టడీ కాదు ఇది డాక్ట్రిన్స్ యొక్క పోసల కదలగొట్టే స్టడీ ఇది సిద్ధాంతాన్ని ఎలా కొలవాలో కొలిసే కొలది అందుకే అర్థం కాదు అన్న ఎందుకు ఈ బోధన మనం అంత సీరియస్గా తీసుకోవాలంటే సొసైటీ సుమారు ఒక యాభై అరవై రోజుల నుండి దేనిని చూసి కంగారు పడుతుంది వైరస్ ఏమిటది కరోనా కరోనా అర్థం కిరీటం ఎప్పుడో తరగతులు ఒకసారి చూసాము ఇది మనల్ని గనపరిచే కిరీటం కాదు మన శ్మశానానికి తీసుకెళ్ళి కిరీటం అది దీన్ని చూసి కంగారు పడుతుంది సొసైటీ అయితే సొసైటీ వైరస్ని చూసి భయపడితే ఒక క్రిస్టియన్ బిలీవర్ వైరస్ని చూసి భయపడకూడదు మరి ప్రభు అయిన యస్సు క్రీస్తు వారు అంత్య దినముల్లో బిగ్గెస్ట్ బెంచ్ మార్క్గా చూపించిన ఒక ఉంది అదేంటో మీకు చెప్పా ఒకసారి లుక్ చూద్దాం మరలా మతి సువార్త ఇరవై నాలుగవ అధ్యాయం మతి సువార్త ఇరవై నాలుగవ అధ్యాయం ఐదవ వచ్చిన టెక్స్ట్ మీకు గుర్తు చేస్తాం మరలా యేసుక్రీస్తు వారికి జెరూసలేం టౌన్లో సులోమోను పునాదుల మీద కట్టిన యహోది యొక్క దేవాలయాన్ని చూపిస్తున్నారు మరలా కన్ఫ్యూజ్ అవుతాడు మనకు వచ్చిన గొడవ ఏంటంటే క్యారెక్టర్ స్టడీలు ఈజీగా అర్థమవుతాయి చరిత్రలు అంత ఈజీగా అర్థమవ్వవు హెరోది దేవాలయం ఏంటిది సులోమోన మందిరం కాదంటే కాదు మరి సులోమోన మందిరం ఏమైంది దండయాత్రలకి ధ్వంసం అయిపోయింది ఎవరు దండయాత్రలు బాబులేనియన్స్ దండయాత్రలు గ్రీకులు మిడల్ఫెర్షియన్స్ రోమన్స్ పునాదులతో సహా పడగొట్టేశారు ఆ పునాదుల మీద రాజకీయ లబ్ధి కొరకు ప్రజల యొక్క మన్నన పొందుకోవడానికి యోధుల మనసుల్లో పెద్దపీట వేసుకోవడానికి మహాయరోదు అన్నవాడు నలభై సంవత్సరాలు సుమారుగా రౌండ్ ఫిగర్ తీసుకుంటే ఈ నలభై సంవత్సరాలు ఆ మందిరాన్ని కట్టాడు గుర్తుందయ్యవచ్చినా కూడా మనకు ఉంటుంది ఆ మందిరాన్ని కట్టించింది ఎవరంటే మహా రోజు ఎలా కట్టించాడు దాని లుక్ ఆఫ్ అట్మాస్ఫియర్ ఎవడైనా చూడాలన్నట్టుగా ఉంటుందట ఆ రాళ్ళు రాళ్ళ మీద చెక్కబడిన గీతలు ఆ కనెక్స్ట్రక్షన్ ఎవరైనా చూసి ఫెదా అవుతారట శిష్యులు కూడా ఫెదా అయిపోయారు ఏ శిష్యులు పన్నెండు మంది అందులో ముఖ్యంగా నలుగురు శిష్యులు ఉంటారు వాళ్ళు ఎవరంటే పేతురు ఆంధ్రేయ యాకోబు యోహాన్ వీరు యేసుక్రీస్తు వారికి కొన్ని సందర్భాల్లో ప్రత్యేకమైన కొన్ని కేసెస్లో వీళ్ళే పర్సనల్గా ఫాలో అయ్యారు అలా ఫాలో అయిన నలుగురు పర్సనల్ డిస్కషన్ జరుగుతుంది ఆ డిస్కషన్ జరుగుతున్నప్పుడు వ్యక్తిగతమైన సంభాషణ జరుగుతున్నప్పుడు ఆ సంభాషణలో వాళ్ళు అడిగింది ఏంటంటే ప్రభు ఒక మాట అన్నాడు వాళ్ళు అడగడానికి కారణం ఏంటంటే ఈ రాయిల్ని యొక్క దేవాలయాన్ని మీరు ఇంత అందంగా ఉందని నాకు జీవిస్తున్నారే రాతి మీద రాయి నిలబడని రోజు చూడని జర జాగ్రత్త అన్నాడు వాళ్ళకి స్టార్ట్ అయింది టెన్షన్ ఎవరికి యేసుక్రీస్తు వారిని అంబడిస్తున్న పన్నెండు మందికి ఎందుకు వారికి టెన్షన్ అయిందంటే మాట్లాడినవాడు సామాన్యుడు కాదు ఆయన అన్నది ఖచ్చితంగా జరుగుద్ది భవిష్యత్ పెరిగినవాడు దైవం ఆయన అన్నాడంటే జరుగుద్ది ఈ నలుగురు ఒక మాట మీదకి వచ్చి యేసుకరిస్తూ వారికి దగ్గర కూర్చుని అయ్యా బోధకుడా గురీజీ మా హృదయంలో ఒక ప్రశ్న తొలిసేస్తుంది ఆ ప్రశ్న అంటే ఇదిగో ఇవి ఎప్పుడు జరుగును అని అడిగారు నీ రాకడికి ఈ యుగ సమాప్తికి గుర్తులు మాకేముండే చెప్పవా అని అడిగారు ఆ గుర్తులు చెప్పడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సూర్యుడు రంగు మార్చుకుంటాడు చంద్రుడు రంగు మార్చుకుంటాడు నక్షత్రాలు కదిలిపోతాయి మనుషుల మీదకి మనుషులు లేచిపోతారు ప్రేమ సన్నగలుతుంది కరువస్తుంది వస్తుంది ఇవేమీ చెప్పలేదు ఫస్ట్ నాకు అర్థమవుతుందో లేదు ఇవేమీ లేవనెత్తలేదు అర్జెంటుగా ఫస్ట్ పాయింట్ ఆయన నొక్కి నొక్కి ఆ నలుగురు స్తంభాలకే చెప్పింది ఏంటంటే ఐదో వచ్చిన చూడండి ఇరవై నాలుగో అధ్యాయం ఐదో వచ్చిన అనేకులు నా పేరిట వచ్చు నేనే క్రీస్తునని చెప్పి పలు పలువురిని మోసపరచుదురు ఏం జరుగుద్దట నాశనానికి గుర్తు ఏంటంటే ఖగోళంలో మార్పులు రావడం కదట నాశనానికి గుర్తు ఏంటంటే ప్రజల మధ్య యుద్ధాలు రావడమే కదట వీటన్నిటికన్నా ముందు నాశనానికి గుర్తు ఏంటంటే వైరస్లు కూడా కాదుట మరి విశ్వాసిగా నాశనానికి గుర్తు సైన్ ఏమిటని ప్రభు అయిన శ్రీ క్రీస్తు వారు మనకిచ్చాడంటే మోసం మోసమే జరుగుతున్నప్పుడు విశ్వాసిగా నువ్వు గ్రహించుకోవాల్సింది మోసం కనబడుతున్నప్పుడు నాశనము గుమ్మము ముందే ఉందని నువ్వు గ్రహించు అంట మనకి మోసం కనబడలా ఏం కనబడుతుంది వైరస్ కనబడుతుంది వైరస్ కనబడినందుకు ఏం చేస్తున్నారు కొత్త డాక్టర్స్ తెర మీదకి తీసుకొస్తున్నారు అవునా కదా అవును రోజు రోజుకి సోషల్ మీడియాలో కొత్త కొత్త సిద్ధాంతాలు కరెంట్ అఫైర్ను బేస్ చేసుకుని వస్తున్నాయి వైరస్ కనబడుతుంది ఆర్గ్యుమెంట్స్ కనబడుతున్నాయి మర్చిపోయిన సంగతి ఏంటంటే టీచింగ్లో ప్రీచింగ్లో మోసం జరుగుద్దన్న సంగతి ఫస్ట్ మనం పట్టుకోవాలట అది నీకు గుర్తు అది మనకి గుర్తు విశ్వాసులుగా మనకు గుర్తు ఏంటంటే మోసం మోసం జరిగిపోద్ది ఎలా జరుగుద్దంటే నా పేరిటే వస్తారు నా పేరిటే నాలాగే నా పోతలాగే వస్తారు అవి పాలే కానీ చిన్న సుక్కుంద లోపల అది విషం తెలుపే అదే వాసన అదే రంగు అదే చిక్కదనం అదే సువార్త అదే బోధ కానీ నేను తినేసే విషం కలిసి ఉందన్న సంగతి మింగితే గాని అర్థమవుతుంది మనకి ఇది ఎంత డేంజర్ అంటే వైరస్ వస్తే ఎక్కడ చంపేస్తుంది ఆ వైరస్ ఈ తప్పుడు బోధ మనకి ఎక్కువ నేను చెప్తున్నాను శాశ్వతం నిత్యం మనల్ని చంపుతూనే ఉంటుంది నిత్య నరకంలో ఏది డేంజర్ చెప్పండి తప్పుడు బోధ తప్పుడు టీచింగ్ తప్పుడు విధానాలు అవి మీరు పట్టుకుండా యేసుక్రీస్తు వేసగిరిస్తాడు డాక్ట్రిన్ అన్న దానికి మూలార్థాలు కూడా మనం చూస్తాం డిడాస్ఖా అన్నడే గ్రీక్లో బోధించుట అన్నాడు డిడాఖే అన్నాడు దాన్ని బోధ అన్నాడు ఈ రెండిటి నుంచి వచ్చిన పదమే డాక్ట్రిన్ అన్నాడు సిద్ధాంతం అన్నాడు సిద్ధాంతపరమైన బోధ అపోస్తులుల బోధ ఏందో అపోస్తుల డాక్ట్రిన్ అది మిస్ అవ్వడు ఆ డాక్టర్ని మిస్ అయిపోయారు కనుక రోజు రోజుకి కొత్త కొత్త సిద్ధాంతాలు పుట్టుకొస్తున్నాయి ఆ డాక్టర్ని మనకు తెలిస్తే కొత్త కొత్త సిద్ధాంతాలు తప్పుడు సిద్ధాంతాలు మనకు అర్థమవుద్దని దర్యాప్తు స్టార్ట్ చేస్తున్నాయి ఇది ఇప్పుడు కూడా అర్థమవుకపోతే ఇంకా తూర్పు తిరిగి చెప్పండి ఏం చేయాలి దండం పెట్టడమే నాకు అర్థమవలేదు అని ఇది అంత ఈజీగా అర్థం అని చెప్తున్నా అంత ఈజీగా అర్థమో అంత ఈజీగా అర్థం అవుతుంది ఇది తప్పుడు బోధల్ అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ శుభవార్త ఛానల్లో రక్షణ టీవీలో గాడ్ ఛానల్లో ఆరాధన ఛానల్లో క్రిస్టియన్ ఛానల్స్ ఎన్నిట్లోనో ఫేస్బుక్లో లో లో గూగుల్లో సెర్చ్ చేస్తే ఎన్నో వెబ్సైట్స్లో లో ఎన్నో రకాలుగా శుభార్త ధారాళంగా అందుతుంది ఇందులో ఏది ఒరిజినల్ గాస్పల్ మనం ఎలా కనుగొనగలం అందరు చెప్పేది బైబిలే అందరూ బోధించేది సువార్తే అందరూ మాట్లాడేది అదే వాక్యం ఇందుట్లో ఏది రైట్ మనకి ఎలా తెలుస్తుంది అది తెలియాలంటే అపోస్తులు డాక్టరీని తెర మీదకి తీసుకురావాల్సిందే గతించిన తరగతిలో మనం చూసింది మోసం ఎట్లా జరుగుద్దో చూసాం వాడు ఏజెంట్లు ఉన్నారట ఎవరు దురాత్మల సమూహం వాడికి ఏజెంట్లుగా పనిచేస్తున్న వారు ఉన్నారట అపోస్తులు ప్రవక్త సువార్థికులు ఇంకా బోధకులు ఇంకా యోహాను సువార్త బేసేసుకుంటే కాపుర్లు అనగా పాస్టర్లు ఇలా సంఘంలో కూడా తప్పుడు బోధలు విధానం వచ్చేసి మోసం ఎన్ని రకాలుగా జరుగుద్ది అన్నది మొదటి తరగతిలో చూస్తాం ఇప్పుడు మనం చూసేది ఇది మోసం అనే దాన్ని ఎలా మనం తేల్చాలి ఈ పాయింట్స్ మీద ఇప్పుడు మనం వెళ్తాం అర్థమైందా అది ఈ బోధ ఇది తప్పు అని మనం ఎలా తేల్చాలి అది ఎలా తేల్చాలో చేసే ప్రయత్నమే ఇప్పుడు బయలుదేరుతాం చూద్దాం ఒకసారి తిమోదికి రాసిన మొదటి పత్రిక అపోజిడ్ అయిన పౌలు తిమోదికి రాసిన మొదటి పత్రిక జాగ్రత్తగా ఒక్కొక్కటి ఒక్కొక్క పాయింట్ కింద మీరు రాసుకుంటే ఈజీగా మీకు అర్థం అవుతుంది ఇది దీని ఫస్ట్ టైటిల్ ఏంటంటే మనం వినే బోధ మనకి ఏవి నేర్పిస్తుంది పరిశుద్ధత వైపుకు నడిపిస్తుందా లేదా లాభాల వైపుకు నడిపిస్తుంది ఇది ఫస్ట్ సైడ్ హెడ్డింగ్ చూద్దాం మొదటి తిమోతి పత్రిక అధ్యాయం మొదటి తిమోతి పత్రిక ఆరవ అధ్యాయం కూడవచ్చు నుండి మన ప్రభు అయిన యశుక్రీస్తు వారి యొక్క ఇతవాక్యములను దైవభక్తికి అనుకూలమైన అంగీకరింపక భిన్నమైన బోధను ఉపదేశించిన ఎడ వాడి ఏమియు ఎరువక తర్కములను గూర్చి వాగ్వాదములను గూర్చి వ్యర్థముగా ప్రయాసపడుచు గర్భాంధుడగుణము వీటి మూలముగా అసూయ కలహము దోషన దురానుమానములను చెడిపోయిన మనస్సు కలిగి సత్యానికి దైవ దైవభక్తి లాభ సాధనమనుకును మనుషుల వ్యర్థ వివాదములను కలుగుచున్నవి ఏం జరుగుతుందో చూడండి యసు గారు చెప్పింది ఏంటంటే బోధలో తప్పులు జరుగుతాయి చూసుకోండి అన్నాడు ఇప్పుడు మనం దేని మీద బయలుదేరాం ఎన్ని రకాలుగా తప్పులు జరుగుతాయి ఎన్ని యాంగిల్స్లో వస్తాయి అంటే అపోస్తులు కోణంలో వస్తాయి ప్రవక్తల కోణంలో వస్తాయి బోధకులు కోణంలో వస్తాయి పాస్టర్ల కోణంలో వస్తాయి సువార్తకుల కోణంలో వస్తాయి సంఘంలో దూతలు వచ్చి మోసం చేస్తే దురాత్మల సమూహం వచ్చి ఒక వ్యక్తిని ఆవగించి తప్పుడు బోధలు జరిగిస్తాయి ఎన్ని రకాలుగా బోధలు వస్తాయని చూసాం ఇప్పుడు మనం బయలుదేరుతున్నది ఏంటంటే ఇది తప్పుడు బోధ ఇప్పుడు జేమ్స్ అనేవి ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నాడు బ్రదర్ సురేష్ అనేవారు నాకు నాకన్నా ముందు ఆయన మాట్లాడాడు తర్వాత ఎవరో ఒకరు మాట్లాడతారు ఏదో ఒక శుభార్తలేనో ఎక్కడో దిక్కు మీరు వాక్యం వింటారు ఇది ట్రూ గాస్పల్ అని మీరు ఎలా జడ్జి చేయగలరు ఎలా అంటే ఇప్పుడు ఈ వాక్యంలో ఫస్ట్ స్టెప్ వేస్తున్నాం మనం తప్పుడు బోధ ఎట్లా ఉంటుందంటే ఫస్ట్ అడుగు మనం ఏమేస్తున్నామంటే ఆరు మూడు ఎవడైనను మన ప్రభు అయిన యశుక్రీస్తు యొక్క వాక్యములను దైవభక్తికి అనుకూలమైన బోధను అంగీకరింపక తప్పుడు బోధ ఏంటంటే ఇతమైన వాక్యములను దైవభక్తిని పెంచి అనుకూలమైన బోధను అంగీకరింపకుండా భిన్నమైన బోధను ఉపదేశించడానికి ప్రయత్నము చేసి వాడు ఏమి ఎరుగక అంటే ఆరోగ్యకరమైన ఉపదేశం ఎప్పుడైతే తెలియలేదో నెక్స్ట్ వెంటనే స్టార్ట్ అయిపోయేవేంటి ఉంది అక్కడ తర్కం గొడవలో నెక్స్ట్ భిన్నమైన బోధను ఉపదేశించిన వాడు ఏమి ఎరుగుక తర్కమును కూర్చి వాగ్వాదములను కూర్చి వాగ్వాదం అంటే ఏట్రా అని అన్నమాట ఒక వీడియో చూసారా మైక్ స్టాండ్ ఉంటుంది స్టీల్ది మైక్ స్టాండ్ సహోదరులు ఐక్యత కలిగే సాంగ్లో వీలైతే లాస్ట్ ప్లే చేద్దాం ఆ సాంగ్లో పాస్టర్ గారిని మరి ఆ పాస్టర్ గారు చాలా పెద్ద అయినా నాకు తెలిసిన ట్రెజరీ మెంబర్ అనుకుంటా ట్రెజరీ మెంబర్ అంటే తెలుసు కదా ఎసుకు తమ్ముడు ఆ జాబ్ అన్నమాట డబ్బులు దాయుడు వాడు ఎలా మైక్ తీసుకుని నేను చెప్తున్నా చూడండి ఆ ఇనప మైక్ ఎలా తీసుకుని వాడు బలవంతంగా సేవకం కొట్టుబడేస్తున్నాడు అంతే ఏమైందా సంఘం అంటే చూడండి తప్పుడు బోధన ఒక సంఘాన్ని మనం ఎలా చూడొచ్చు తప్పుడు వాక్యం జరుగుతుందని మనం ఎలా చూడొచ్చు అంటే ఎవడైనను దైవ భక్తిని పెంచే బోధన అంగీకరించక ఆరోగ్యకరమైన వాక్యం చెప్పక భిన్నమైన బోధన ఉపదేశించిన వెళ్ళ వాడి ఏమి అనగ భిన్నమైన బోధ అంటే డిఫరెంట్ డిఫరెంట్ మెసేజెస్ చెప్తారు డిఫరెంట్ మెసేజ్ అంటే ఏంటి బైబిల్లో ఏం చెప్తే డిఫరెంట్ అంతే బైబిల్లో లేని చెప్పడం డిఫరెంట్ ఆ పనికి మన చెత్తంతా దీనికి జోడించి చెప్పే డిఫరెంట్ ఇంకా వాళ్ళకి ఏవైతే ఊహాగానాలు ఉన్నవో వాటన్నిటిని డిఫరెంట్ గాసుపల్గా పరిచయం చేయడు ఇదేంటో చెప్పనా తప్పుడు బోధ ఎందుకు ఇలా డిఫరెంట్ గాసుపల్ చెప్తున్నారంటే ఉంది వాళ్ళ ఆరోగ్యకరమైన బోధను విడిచిపెట్టారు ఎరుగక ఎరుగకపోయేసరికి వాడు అనుకున్నది ఏడు చెప్పినా నాకే అంత తెలుసు అనుకుంటాడు అది అది వచ్చిన గొడవ ఎరిగిన వాటితో వచ్చిన గొడవ పెట్టే నాకు ఎంత తెలుసు అనుకుని తర్కాలకు వెళ్ళిపోవడం వాగ్వాదాలకు దిగిపోవడం వ్యర్థమైన ఏటట వ్యర్థమైన టైం వేస్ట్ కార్యక్రమాలు టైం వేస్ట్ కార్యక్రమాలు ఎలా ఉంటాయండి ఇప్పుడు నేను నిలబడి ఇక్కడ మాట్లాడుతున్నాను నిలబడినే మాట్లాడుతున్నప్పుడు దేవుని దయవల్ల నాకు ఒక అరగంట దేవుడు ఇచ్చాడు లేదా గంట ఇచ్చాడు రెండు గంటలు ఇచ్చాడు నిలబడి నేను మాట్లాడినప్పుడు ఆరోగ్యకరమైన ఉపదేశం మీకు చేయాలి నా సోదంతా మీకు చెబుతూ ఈ చెత్త అంతా మీకు బోధిస్తున్నాను అనుకోండి వ్యర్థమైన ప్రయత్స టైం వేస్ట్ ఎట్లా అవుతుందంటే ఆ అరగంట నేను తినడమే కాదు మీ అందరు అరగంటలు కూడా నేను ఏం చేస్తాను తినేస్తాను దీన్ని దేవుడు లెక్కడగడా డొక్కలు కూడా తీరేస్తారు అందరికీ చెప్తాను ఇంటికలు రాలిపోతానే లెక్కడుగుతానన్న దేవుడు విశ్వాసులు యొక్క సమయాన్ని దొంగిలిస్తే వదిలేస్తాడా ఉన్నదే జీవితం ఇంత అందులో తెలుసుకున్న సరిగ్గా సగం జీవితం ముప్పై నలభై వచ్చేస్తున్నాయి అందులో తెలుసుకుని మళ్ళీ కరెక్ట్ పోదేదో సరిగ్గా నడిచే టైంకి మధ్యలో వచ్చి గిలిగిల్లన్నీ పుట్టించి టైం అంతా సంఘానికి వేస్ట్ నేను చెప్తున్నాను వీళ్ళు తోలు తీడా దేవుడు చెప్పండి తీస్తాడు చెప్తున్నా డేంజర్ జోన్ ఏంటంటే చెప్తున్నా కరోనా కాదు డేంజర్ జోన్ ఏంటంటే రాంగ్ టీచింగ్ తప్పుడు బోధన తప్పుడు డాక్టరన్స్ ఇవి విశ్వాసికి అత్యధికమైన ప్రమాదం ఎరుగుక తర్కమును కూర్చు వాగ్వాదములు కూర్చు వ్యర్థముగా ప్రయాసపడుచు గర్వాంధ్ర దీని వల్ల వాడికి భక్తి పెరగదట మరి నువ్వురా మాకు చెప్పొచ్చో అంటారన్నమాట అంతేనా నువ్వా మాకు చెప్పేది ఆడంటాడు ఆడ మాత్రం ఏం తగ్గుతాడా నువ్వు మాకు చెప్పేది అంటాడు ఈడేమంటాడు నువ్వు మాకు చెప్పొచ్చు ఇక సరిపోయింది ఏమైంది ఇద్దరు కలిసి ఏమయ్యారంటే గర్వం పనికి మాలిన వాగ్వాదాలు పనికి మాలిన సిద్ధాంతాల వల్ల పెరిగేది ఏంటంటే వాగ్వాదాల వల్ల మనిషికి పెరిగేది ఏంటి ఎవడో తగ్గడట తగ్గకపోతే పెరిగేది ఏంటట గర్వం నెక్స్ట్ ఇంకా చెప్తున్నాడు చూడండి ఈటి మూలముగా అసూయ కలహము ఏమొచ్చేసినట్టు వీటి వల్ల ఆరోగ్యకరమైన బోధలో ఐక్యత వచ్చి ప్రేమ ఉంటుంది భిన్నమైన బోధల్లో ఏమొస్తుందంటే గొడవలు వచ్చి పెద్ద పేట వేసుకుని గర్వాంతులమైపోయి ఆ నెల బయటెట్టేయాలి ఈ నెల బయటెట్టేయాలి జేమ్స్ కూడా బతుకు తెర మీదకి ఎలా తీసుకొచ్చేయాలి ఇవన్నీ అంటే చెప్పిన అసూయ కాదు చెప్పండి సురేష్ ఈ మధ్య బాగా వాకింగ్ చేస్తున్నాం ఈ సంగతి అల్సాలు అనుకుంటాను అనమాట నేను అంతేనా ఈ తెర మీదకి రాకుండా ఉండాలంటే వీడి ఏం చేయాలి ఇవి అసూయ నెక్స్ట్ కలహము దోసన దోషనంటే ఆయనేమో ఈయన పర్సనల్ లైఫ్ కోసం మాట్లాడేస్తాడు ఈయనేమో ఆయన పర్సనల్ లైఫ్ వాక్యం తప్పు చెప్పారన్నది అనవసరం అది అడగరు వాక్యం తప్పు చెప్పారు వాక్యం ఇది ఎలా ఉంది ఇలా తప్పు చెప్పారన్నది అడగరు మరి ఏం అడుగుతారంటే పర్సనల్ మ్యాటర్స్కి వెళ్ళిపోతారు దోసనంటే ఏంటి ఆ మాకు తెలుసులే నువ్వు ఆ రోజు అయిపోయింది కదా నువ్వు మాత్రం ఏం తక్కువ తిన్నావా మరి ఆ రోజు లాజ్లో తమ్ముడు అలా అనుకు అంటారన్నమాట చూసారా దోసనా నెక్స్ట్ చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై ఆ పదం నిజంగా ఉపయోగించకూడదండి ఎవరికి సత్యహీనులై దైవభక్తి లాభ సాధనం అనుకుని మనుషులు వ్యర్థమైన వివాదములు కలుగుచున్నవి చివరికి అర్థమైపోయిందట ఇవి వచ్చిన ఇలా కొంచెం అప్లై చేద్దాం ఇటు రెండకే దైవభక్తి గొప్ప లాభ సాధన ఈ మధ్య నేను కావాలంటే గమనించండి ఒక తమ్ముడు పోస్ట్ పెట్టాడు రోజుకు గొడవ పెట్టుకోకుండా ఎందుకు ఊరుకోవట్లేదు ఈ అప్డేట్ సేవకులు అంటే కారణం ఏంటి చెప్పిన యూట్యూబ్లో యూస్ పెరిగితే డబ్బులు బాగా వస్తాయట ఇది ఒక మర్మం సురేష్ మీద నేను ఒక వైరల్ కామెంట్ చేసి నేను మాట్లాడేసాను అనుకోండి మీకు దురదసేవలు బాగా ఎక్కువగా వాక్యం మనకు అవసరంలా మీరంటే మీరు కదా అందరూ వాక్యం అవసరంలా సురేష్ని ఇలా అన్నాడట ఎవరో జేమ్స్ అంతే విపరీతంగా యూస్ పెరిగిపోతాయి వెనకున్న ఇంటెన్షన్ నేను చెప్పినా యూట్యూబ్లో డబ్బులు బాగా వస్తాయి నాకు ఈ మధ్య తెలిసింది మాకు ఇంచుమించు ఇన్స్పిరేషనల్ వీడియోస్ తొంభై వేలు వరకు వెళ్ళింది చాలా తక్కువ టైంలో బయట ఉన్న టాక్ ఏంటంటే తొంభై వేలు కంటే ఇంచుమించు లెక్కలు వేసేస్తారు డబ్బులు మాకు ఎంతో చేయాలి డబ్బులు వస్తాయినా సంగతి నాకు నిజంగా పూర్తిగా తెలియదు చాలా కాలం ఏ వస్తాయలే ఎంతో ఐదు పదాలు అనుకున్నాం కానీ దానికి వేస్తే అసలు విషయం తెలిసిందంటే మాకు మ్యూజిక్ పెట్టినందుకు డబ్బులు ఏమి రావు అంత రావట తమ్ముడు అలా ఎంక్వైరీ చేస్తే మేము తీసుకున్న నిర్ణయం ఏంటంటే డబ్బులు రాకపోయినా మరలేదు ముందు మనకు కావాల్సింది ఏంటంటే వాక్యం వాడు హృదయంలో కరెక్ట్గా వెళ్ళిపోవాలి గమ్మత్ ఏంటంటే ఎందుకు ఈ గొడవలు రోజు రోజుకి మాట్లాడకూడదు కానీ ఒక హీరో గారు ఇలా చేశారన్నదే ఒక ప్రసంగికుడు కూడా మాట్లాడదంటే ఇది దీనికోసం ఎందుకు మాట్లాడుతుందంటే విషయం ఏంటి చెప్పినా డబ్బులు బాగా వస్తాయట డాలర్ లెక్కలు వస్తాయా చూసారా ఇప్పుడు నేను అన్నీ మానేసి ఇలాంటి విషయాలన్నీ మాట్లాడటం మొదలు పెట్టాం అనుకోండి పెరుగుతాయట ఇది ఈరోజు ఎలా మారిపోతుందో చూడండి లాభ సాధకును దీన్ని పక్కన పెట్టి కొంచెం రిలీజియన్ ఫ్లేవర్లోకి వద్దాం ఒకసారి మత సంబంధమైన క్రైస్తవ మత సంబంధమైన దాంట్లో వద్దాం అమ్మ తల్లి మీ అబ్బాయిని చర్చికి ఎందుకు పంపుతున్నావు అని అడిగితే ఆవిడు సీరియస్గా ఇచ్చే ఆన్సర్ ఏంటో చెప్పనా వాడు ఏ ఆడపిల్లనుక తిరగకుండా ఉంటాడేనండి అంట ఏటీ చర్చికి ఎందుకు పంపేది వాకి మీకు సింకోవాలే సార్ మీ అబ్బాయిని మీ అమ్మాయిని ఎందుకు చర్చికి పంపుతున్నారంటే అలాంటి పోగిరి పనులు ఏం చేయకుండా ఉంటారనట సం పంపారు ఓకే వెరీ గుడ్ పంపిన తర్వాత వాడు బాగా వాకింగ్ విన్న తర్వాత నేను సువార్థికి నవ్వుతానంటే మళ్ళీ వెంటే వీళ్ళు ఏం చేస్తారు చెప్పిన వెంటనే చచ్చి మానిపించేస్తారు నేను నార్త్ ఇండియాకి పోయి సువార్త చేస్తానంటే ఆ యంగ్స్టర్ని ఏం చేస్తారు ఆ పేరెంట్స్ చెప్పండి మా అనిపించేస్తారంటనే అంటే వీళ్ళు చర్చికి పంపే దేనికంటే రక్షణ కొరకు కాదు మరి వాడు ఆత్మరక్షణ కొరకు కాదు మరి వాళ్ళ లాభదాయకం ఏంటంటే వీడి క్యారెక్టర్ ఏమాత్రం డిస్టర్బ్ చేసుకుంటే వెనకాల రాదు పెళ్ళికి ఏటది కట్నం మరి ఏ ఆడపిల్ల వెనక తిరగకుండా ఉండాలంటే ఏం చేయాలి చచ్చిపోవాలి ఇది ఒక రకమైన లాభం చూడండి దైవభక్తి చదువుతాముడు లాభ సాధకం అనుకో మనుషుల వ్యర్థ విమలు ఇదొక లాభం కేవలం కొంతమంది బైబిల్ పట్టుకునే దేనికంటే లాభం నేను చాలాసార్లు చెప్పాను ఈ బైబిల్ అండి మౌనంగా ఉన్న ఈ బైబిల్ పట్టుకుని లక్షల లక్షల మంది ఏ పని చేయకుండా బతికేస్తున్నారని మీరు నమ్ముతారా ఏం పని చేయరు రాత్రి పగల నైట్ డ్యూటీలు చేసి చచ్చిపోయి మనకు మాత్రం శాలరీ రూపాయి ఎత్తులో ఉండదు గుర్తుపెట్టుకోండి ఏ పని చేయని వారికి మాత్రం అందరిని అట్లా కొందరిని ఏ పని చేయని వాడికి మాత్రం ఇక బిఎండబ్ల్యూలు ఇంకా ఆడికారులు ఇంకా జాక్వర్లు శనకర్లు కొన్నారు అవి ఇలాంటివన్నీ ఎలా వస్తున్నాయి లావ సాధకం బాగా నేర్చుకున్నారట సంపాదన అంటే భక్తి అన్న దాన్ని ఎలా అడ్డు పెట్టుకున్నారంటే ఏదో ఒక వివాదం ఏదో ఒక భిన్నమైన బోధ ఏదో ఒకటి బోధించడం ఏదో ఒకటి కల్పించడం ఏదో ఒకటి నేర్పించడం వచ్చేవాడేమో ఏదో ఆశలతో రావడం ఆ వచ్చిన వాడిని ఎలా ఉపయోగించుకోలేదు ఏవాడు భిన్నమైన డైరెక్షన్లో బోధన బోధించడం ఇవన్నీ వాడికి కావాల్సిన దేవుని దగ్గర లాభం వీడికి కావాల్సిన వాళ్ళ దగ్గర లాభం ఇద్దరు కలిసి దైవభక్తిని చేసిన దేనికంటే లాభం 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 ఎంటి రామారావు గారు నాగేశ్వర గారు అనుకుంటా ఒక మంచి సాంగ్ రాశారు దేవుడు చేసిన మనుషులారా మనుషులు చేసినా దేవుడు సరిపోయింది కరెక్ట్ కదా కరెక్ట్ అది వాస్తవం అది అయిపోయింది చూడండి ఈరోజు ముసుకు ఒక బోధ తప్పుడు బోధని మనం ఎలా చెప్పగలం అంటే మీరు గుర్తుపెట్టుకోండి ఆ బోధ లాభదాయకమై కనబడుతుంది మీ వెంటనే చెప్తున్నా అక్కడి నుంచి మీరు తొలగపోవడం మీ ఆత్మీయ జీవితానికి శ్రేయస్కరం ఇది మో లేకుండా చెప్తున్నమాట ఒక సంఘానికి మీరు వెళ్ళిపోయిన తర్వాత మీరు అబ్జర్వ్ చేయండి మాకు ఏం తెలియదండి మాకు ఒకరు ప్రార్థన చేయండి అంటే నేను చెప్తున్నాను మీ ఆత్మకు మీరే ఉత్తరవాదులు తినే తిండి దగ్గర అబ్జర్వేషన్ ఉంది నీకు కట్టుకునే బట్ట దగ్గర అబ్జర్వేషన్ ఉంది నీకు ఒక పిల్లని చేసుకోవాలంటే దొంగ ఎంక్వైరీలు దొంగ సాక్ష్యాలు అన్ని ఎంక్వైరీ చేస్తాము నేను కూడా చేస్తా ఒక పిల్లని చేసుకోవాలని చేయమా ఖచ్చితంగా చేస్తాం ఒక పెళ్లి చేసుకోవాలంటే ఎన్నో లెక్కలు మనకి ప్రతి విషయంలో ఎన్ని అబ్జర్వ్ చేసి నువ్వు నీ ఆత్మీయ బోధన దగ్గరికి వచ్చేసరికి నువ్వెందుకు బాధ్యత తీసుకోవట్లేదు ఎందుకు తీసుకోవట్లేదంటే మనకు కావాల్సిన రాయితీలు చెప్తున్నవాడు కావాల్సిన రాయితీలు ఇద్దరికి కావాల్సింది లాభం 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 ఒరిజినల్ డాక్టర్ని గాలికి ఎగిరిపోయిందట అదే అపోస్తులా బోధ దీన్ని ఎందుకు మనం ఆలోచిస్తున్నాం చెప్పండి ఎందుకు దీన్ని ఆలోచిస్తున్నావు ప్రభు అయిన వారి నోరు విప్పి పర్సనల్ మీటింగ్లో నలుగురికి ఇదిగో నాశనానికి ముంగుర్తు ఇదే మోసం అని ఆయనే చెప్పాడు కనుక మోసాలు ఎలా జరుగుతాయో చూస్తున్నాం ఏదో మోసమో తేల్చాలంటే మొదటి అడుగుగా మనం చూస్తున్నది మన స్టడీలో ఇదే మొదటగా అనుకోకండి చాలా రకాలుగా మనం పరిశీలించవచ్చు మన తరగతులు ఇది మొదటగా మనం చూస్తున్నది ఏంటంటే ఇదిగో లాభం కొరకు ఎవరైనా ప్రయాస పడితే బోధన అడ్డు పెట్టుకున్నది తప్పుడు బోధ ఇది గుర్తు మరొక మాట చూద్దాం తిమోదికి రాసి రెండవ పత్రిక తిమోది రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయ వచ్చిన దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకు ఖండించుటకు తప్పుదిద్దుటకును నీతి ఎందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది దీనికి టైటిల్ ఇద్దాం మనం వింటున్న బోధ నేను చెప్తున్నాను ఈ వాక్యం అంటే రెండు విషయాలు నేర్పిస్తుందట ఏంటి దైవజనుడా ఈ వాక్యాన్ని బాగా విభజించలేదు దైవజనుడా రెండు విషయాలను నేర్చుకోవాలి వింటున్నవాడు కూడా లేఖనాలని రెండు విషయాల్లో అర్థం చేయలేరు లేఖనం మొత్తం మీరు బైబిల్ పెన్నండి ఈ ఒక్క వాక్యంలో రెండు భాగాలు తేలిపోతాయి ఏంటవి చదువుతుంటాడు దైవజనుడు సన్నద్ధుడై ప్రతీ సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశం వలన కలిగిన ప్రతీ లేఖనం ఉపదేశించుటకు ఖండించుటకు తప్పుదిద్దుటకు నీతి ఎందు శిక్ష చేయటకు ఇందులో మూడు పాయింట్స్ ఉన్న విడదీయండి ఒకటి ఉపదేశము రెండు ఖండించడం మూడు తప్పుదిద్దడం నాలుగోది అది కలిపే ఉంది శిక్షణ ట్రైనింగ్ అంట ఇందులో మీరు జాగ్రత్తగా చూస్తే ఒక పాయింట్ విడదిద్దాం ఉపదేశించుటకు ఒక ఉపదేశం ఒక బోధ ఒక డాక్ట్రిన్ అపోస్తుల బాధ ఇదా కాదని మనకు తెలియాలంటే పౌలు గారు అంటున్నారు ఉపదేశం అన్న పదం ఉపయోగించాడు ఉపదేశం అంటే దాన్ని మన జాగ్రత్తగా కొన్ని అర్థమయ్యేలా కొన్ని పదాలు మనం మాట్లాడతాం ఉపదేశము మన విశ్వాసం ఎలా ఉండాలో చెప్పాలి అలానే ఎందుకు ఉండాలో చెప్పాలి మరలా అర్థం లేదు కదా అర్థమైతే చెప్పండి ఎప్పుడో మహానుభావులు అయిపోదు ఆ మహానుభావుల్లో మనం కూడా కొందరం అయిపోదు అర్థం అంత ఈజీగా మరలా ఉపదేశం అనగానే ఒక ఉపదేశం మనం వింటే ఆ ఉపదేశంలో మనం చూడాల్సింది ఏంటంటే విశ్వాసము ఎలా ఉండాలి అన్న విషయం వింటున్న ఉపదేశం మనకు నేర్పించాలి మరలా నాకు అర్థం నాకు అర్థం అవుతుంది ఒక ఉపదేశం మనం విన్నప్పుడు మరలా చెప్తున్నాం ఒక ఉపదేశం మనం విన్నప్పుడు ఆ ఉపదేశం విశ్వాసం ఎలా ఉండాలో ఆ ఉపదేశం మనం నేర్పించాలి అలాగే ఎందుకు ఉండాలో ఉపదేశం మనకి నేర్పించాలి అది ఉపదేశం అంటే ఉపదేశంలో ఉండాల్సింది ఏంటంటే విశ్వాసం పెంచేలా ఉండాలి ఉపదేశం ఈ నాలుగు పాయింట్లను కలిపితే అవి రెండు పాయింట్లు అవుతాయి అయిపోయారు ఈరోజు మీరు ముందే చెప్తున్నా ఈ నాలుగు పాయింట్లని కలిపితే అవి రెండు పాయింట్లు అవుతాయి అది కలపాలంటే ముందు ఈ నాలుగు ఆలోచిద్దాం ఉపదేశం ఎలా ఉండాలంటే విశ్వాసం ఎలా ఉండాలో చెప్పాలి విశ్వాసం అలానే ఎందుకు ఉండాలో చెప్పాలి ఇది ఉపదేశం రెండో మాట ఏముంది చూద్దాం రెండో మాట ఏముంది ఖండించడం ఖండించడం దేన్ని ఖండించాలి విశ్వాసం ఎలా ఉండకూడదో ఖండించాలి విశ్వాసం అలా ఎందుకు ఉండకూడదో ఖండించాలి చచ్చారు ఈరోజు మీరు మళ్ళీ చెప్తారు ఖండించారు ఒకసారి చదవండి ఖండించడం విశ్వాసం ఎలా ఉండకూడదో మనం నేర్పించాలి ఖండన నేర్పించాలి విశ్వాసం ఎలా ఇలా ఉండకూడదని ఖండిస్తున్నప్పుడు మనకు నేర్పించాలి ఎవడైతే ఖండిస్తున్నాడో వాడికి అహా ఇలా విశ్వాసం ఉండకూడదా అని ఆ ఖండన ఖండించే విధానం వింటున్నవాడికి అర్థం అవ్వాలి అలా ఎందుకు ఉండకూడదో నేర్పించాలి అలా ఎందుకు వెళ్ళకూడదో ఖండించే విధానం నేర్పించాలి మరలా ఉపదేశం ఎలా ఉండాలి విశ్వాసం ఎలా ఉండాలో నేర్పించాలి విశ్వాసం అలానే ఎందుకు ఉండాలో నేర్పించాలో ఉపదేశం ఖండించడం ఏమి నేర్పించాలి విశ్వాసం అలా ఎందుకు ఉండకూడదో నేర్పించాలి విశ్వాసం అలా ఎందుకు ఉండకూడదు కూడా ఖండించడం నేర్పించాలి మూడోది ఏముంది తప్పుదిద్దడం విశ్వాసాన్ని కూర్చి బోధన కూర్చి మనం విన్న తర్వాత మన బతుకు అలా ఉండకూడదని మనల్ని ఏం చేయాలట దిద్దాలట నడిపించాలంట తప్పు అంటే ఒక మెసేజ్ నేను విన్న తర్వాత ఆ విశ్వాసం ఎలా ఉండకూడదు ఇది విశ్వాసం ఉపదేశం నాకు నేర్పించాలి అది సరి అయిన ఉపదేశం కాకపోతే ఆ ఉపదేశాన్ని ఖండించాలి ఇది విశ్వాసం అని ఎప్పుడైతే నేను నేర్చుకున్నానో దేనికి నేను వింటున్నాను నన్ను దిద్దుకోవడానికి వింటున్నాను అంతేనా లేదా ఏదో విలేఖరు రాసుకుని రాసుకున్నట్టు వెళ్ళిపోవడానికి రాసుకుని లేకపోతే ఏమైనా పాయింట్స్ గ్యాదర్ చేసుకోవడానికి మీరు వినేది దానివల్ల ఏమైనా ఉందా పరలోకం ఏమైనా పరీక్షలు పెడతారా ఎట్రగా దేనికది నా బతుకుని సిద్ధం చేసుకోవడానికి అంటే నన్ను దిద్దడానికి సంఘాన్ని దిద్దడానికి విశ్వాసను దిద్దడానికి దిద్దిన దీనిని ఆ ట్రైనింగ్లో నడిపిన శిక్షణ ఇది వాకి ఇప్పుడు ఈ నాలుగు పాయింట్లు రెండు పాయింట్లు అవుతాయి చూడండి ఏమి నేర్పిస్తుంది లేఖనం అంటే దైవావయసం వలన కలిగిన బైబుల్ లేఖనం అంటే బైబిల్ ఏమి నేర్పిస్తుంది అంటే విశ్వాసం ఎలా ఉండాలో నేర్పిస్తుంది విన్న దాని ప్రకారం ఎలా బతకాలో నేర్పిస్తుంది ఇది డాక్టర్ అర్థమైతే గొప్ప ధన్యం అవుతాం మనం ఏమి నేర్పిస్తుంది ఈ వాక్యం అంటే విశ్వాసం ఒక ఉపదేశం విన్న తర్వాత విశ్వాసం ఎలా ఉండాలి నాకు నేర్పించాలి ఎలా ఉండకూడదో నాకు నేర్పించాలి విన్న విశ్వాసం ప్రకారం నేను ఎలా బతకాలో నాకు నేర్పించ ఇది కాదని ఈ విశ్వాసం నాకు పెంచకుండా ఏవో లాభదాయాల కొరకు నేను సంఘానికి ఆకర్షింపబడితే ఆ బోధ ఏ బోధ చెప్పండి తప్పుడు బోధ ఈ మధ్య బ్లెస్సింగ్ మినిస్ట్రీస్ వచ్చాయి ఇంక ఓన్లీ అనమాట ఇంక ఏ గోడ ఉండదు ఎక్క ఎవరు చెప్పారు ఏమని నీకు పెళ్ళి కాదని ఎవరు చెప్పారు నీకు ఉద్యోగం రాదని ఇంకా చెప్పండి నాకు గుర్తురాట్లేదు ఎవరు చెప్పారు నీ సంఖ్యలో విడిపింపబడవని ఎవరు చెప్పారు నీ అప్పులు వేరు అని ఎవరు చెప్పారు నీకు నిద్ర రాదని ఎవరు చెప్పారు నీకు తిన్న తరగదని చెప్పండి ఎవరు చెప్పారు నేను చెప్పాను అసలు బైబిల్ చెప్పిందా చెప్ప బైబిల్ దేని కూడా చెప్తుంది ఒక ఉపదేశం ఉంది విన్నవాడికి ఏం ఎక్కాలని నేర్పిస్తుంది ఒక ఉపదేశం విన్నవాడికి విశ్వాసంలో గ్రోత్ కనిపించాలని బైబిల్ చెప్తుంది మీరేం చెప్తున్నారు బ్లెస్సింగ్ 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 అని బతికేస్తున్నారు ఈరోజు కేవలం దీవెనలు దీవెళ్ళు దీవెనలు 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 నేను చెప్తినాను ఇలాంటి బోధ చేయాలంటే ఒంటి కాలం మీద నిలబడి మాట్లేదు కత్తిమీర స్వామిది ఒంటి కాలు మీద నిలబడి మాట్లాడలేదు దేనికయ్యా మీరు చెప్పేదంటే బ్లెస్సింగ్ ఒకవేళ అదే రైట్ అనుకుంటే అబ్రహాము నడవడిక విశ్వాసులకు పురుషుడు అబ్రహాము గారు ఆయన జీవన శైలి మనల్ని లెక్కరిస్తుంది ఇసాకు ఉన్నాడుగా ఇసాక్ అంటే ఏంటి చెప్పండి ఇసాక్ అంటే ఏంటి మీకు విశాఖ అనగానే వెంటనే గుర్తు రావాల్సింది ఏడు చెప్పినా బలిపేటం బలి నైవేద్యం గుర్తు రావాలి ఇప్పుడు అంటాను విశ్వాసం అనగానే మీరు గుర్తుపెట్టుకోండి అబ్రహాము విశ్వాసులకు తండ్రి విశాఖ అనగానే గుర్తు ఏంటి చెప్పిన బ్లెస్సింగ్ దేవుడు దీవించి ఇచ్చడు ఎవరిని కొడుకుని ఆ కొడుకు పేరే స్మైలింగ్ బాయ్ స్మైల్ బాయ్ నవ్వు ఇసాకును చూస్తే ఆ బోసు నవ్వుల రుద్దుడికి నవ్వే నవ్వు ఎవరైనా అబ్రహాం అబ్రహాం గారికి ఇస్సాకుని కూర్చి చాలా డెఫినేషన్లు ఉన్నాయి ఏమున్నాయి చెప్పండి ఇస్సాకు ఎవరు అని అబ్రహాం గారిని అడిగితే అబ్రహాం గారు చెప్పే మాటని చెప్పినా నా దీవెన ఇసాకు అని చెప్తాడు నా ఆశీర్వాదం ఇస్సాక్ అని చెప్తాడు అదే అబ్రహాం ఇసాక్ ఎవరు అని అదే క్వశ్చన్ క్వశ్చన్ మార్చకుండా రెండోసారి నువ్వు అడిగితే చెప్పేది ఇసాక్ ఎవరు చెప్పిన నా స్వాస్యం అని చెప్తాడు ఇసాక్ ఎవరు అబ్రహాంజీ ఇసాక్ ఎవరు అని మనం మరలా అడిగితే నా భవిష్యత్ అని చెప్తాడు ఆయనే కదా ఆయన వృద్ధాప్యం వస్తే మరలా కుటుంబాన్ని కొనసాగించేది ఎవరు ఐజక్ ఇసాక్ ఎవరు అబ్రహాంజీ అని అడిగితే నా ప్రేమకు నిలువెత్తు గుర్తు నా దేవునికి నాకు నిబంధన సాక్షార్థపు బహుమానం నా కొడుకు ఇప్పుడు అన్నాడు నీ బ్లెస్సింగ్ ఏదైతే ఉందో నేను ఇచ్చిన ధీనుని ఏదైతే ఉందో దాని తెచ్చి బలిపీటం ఎక్కించి నీ కత్తెత్తితే నువ్వేమవుతావు చెప్పనని చెప్తున్నా బాగా ఇది అంత ఈజీగా అర్థమవుతావు నీకు దేవుడు ఏ దీవుని అయితే ఇచ్చాడు నీకు ఏ దీవుని అయితే దేవుడు ఇచ్చాడో అదే దీవు నువ్వు బలిపీటం ఎక్కించి ఆ బలిపీఠం మీద నీ చేతులతో నువ్వే కత్తే ఎక్కి ఎత్తేసి నువ్వే నరికడానికి దేవుడిచ్చిన దీవుని నువ్వే నరికడానికి సిద్ధమైతే నువ్వెవరికి పురుషుడు అవుతావు చెప్పనా విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహామికి నువ్వేమవుతావట కుమారు అవుతాడు బ్లెస్సింగ్ నేర్పిస్తుంది నేర్పిస్తుందంటే ఇచ్చిన బ్లెస్సింగ్ వైపు చూడకుండా బ్లెస్ చేసిన దేవుని వైపు చూడాలట ఈ రోజు దేని వైపుకి చూపిస్తున్నారు చెప్పండి రండి 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 దీవులను పొందండి రండి దీవులను పొందండి రండి దీవులను పొందండి నేను చెప్తున్నాను బలిపేటం అంటే అర్థం లేకుండా పోయింది ఈరోజు దేవుడిచ్చిన దీవెనే బలేయడానికి సిద్ధమవుతుంది విశ్వాసం ఈరోజు దీవుల దగ్గర ఆగిపోయారు దేవుడిచ్చిన దేవుడిని గాలి కుదిలేశారు దేవుడు దీవులు ఇస్తాడు కాదంటా దేవుడు బహుమానాలు ఇస్తాడు కాదంటలేదు కానీ బహుమానాలు ఇచ్చిన దేవుడు కోరేది ఏంటంటే నా వైపు చూడండి అన్నాడు వెంటనే ఒక వాక్యం గుర్తు ఇలాంటి తప్పుడు బోధన చేస్తున్న కొందరు మోసగాళ్ళైన దైవజనులు కాని వారికి ఏమిటో చెప్పినా మీ దుఃఖ దినములు ఏమైనాయట సమాప్తమైపోయినాయి ఎక్కడుంది మీ దుఃఖ దినములు సమాప్తమైపోయినాయి మీ దుఃఖ దినములు టెక్స్ట్ లేరు గాలికి కాదు ప్రకటన గ్రంథం ఇరవై ఒకటి అధ్యాయంలో ఆ మాటలు ఉంటాయి మీ దుఃఖ దిములు సమాప్తమైన అంటే ఆ మాట ఎక్కడ చెప్తున్నాడు చెప్పినా న్యూ జెరుసలేం నూతన ఎరుసుంలో నూతన ఎరుసలేం అంటే ఏది నిత్యత్వం నీ దుఃఖ దినుములు ఎక్కడ సమాప్తం అవుతాయి భూమి మీద అవ్వో దేవుడు విశాల తెస్తాడు ఇరుకుల్లో గుర్తుపెట్టుకోండి శ్రమలు తీస్తానని అండో శ్రమలు జయించే శక్తిని దేవుడిస్తాడు కష్టాలు ఉండవని బైబిల్ చెప్పదు కష్టాలు జయించే శక్తిని దేవుడిస్తాడు ఇబ్బందులు ఉండవని బైబిల్ చెప్పదు ఇబ్బందుల్లో ధైర్యాన్ని ఇస్తాడు ఇరుకులు ఉండవని దేవుడు అనడు ఇరుకులలో విశాలత కలగజేస్తాడు అది బైబిల్ చెప్తుంది తప్పుడు బోధన ఏమి నేర్పిస్తుందని ఒక బోధ తప్పుడు బోధన మనం ఎలా గ్రహించాలి మరి ఇంతమంది వెళుతున్నారండి వేల మంది లక్షల మంది అంటే డాక్టర్ని మర్చిపోతే లోకం అంతా కూడా వెళ్ళలేదు అక్కడికి అందరూ పోయేది ఆ విశాల మార్గానికి ఇది తప్పుడు బోధన నేను ఎలా గ్రహించుకోగలనట్టు నాకు నేర్పించదు ఒకే ఒకటి లాభాల కొరకు లాభదాయం కొరకు భక్తిని నేను అడ్డు పెట్టుకుంటే బ్లెస్సింగ్ మీద నేను బతికేస్తే దీవుని కొరకు నేను బతికేస్తే నేను తప్పుడు బోధ నేను వింటన్నా చిన్న క్లారిఫికేషన్ కావాలి ఇక్కడ డబ్బు ఉండడం తప్పని బైబిల్ చెప్పట్లేదు డబ్బు మీద ఆశ ఉండడం తప్పని బైబిల్ చేతుంది డబ్బును కూడా ఏమన్నాడు చెప్పిన దురాస అన్నాడు నీకు మంచి హోదా ఉండడం తప్పని దేవుడు అంటలా ఆ ప్రమోషన్ కొరకు నువ్వు చచ్చికొచ్చి దేవుణ్ణి గోజాడితే తప్పు అంటుంది బైబుల్ మంచి గుడ్ విల్ ఉండడం తప్పని సొసైటీలో ఉండడం తప్పని బైబుల్ అంట్లా దాని కొరకు అడ్డగోలుదారులు దొక్కడమే కాదు సంఘానికి కూడా వచ్చి అవే రిక్వెస్ట్ నువ్వు పెడుతున్నావు అంటే చెప్పు అది తప్పు ఒక ఉపదేశం నాకేమి నేర్పించాలంటే దేవుడు నాకు కనబడి నాకు దేవుడు ముఖ్యం తప్పక ఏది నాకు కాదు ఈ దీవెన్లు ఈ వాగ్దానాలు ఈ ప్రవచనాలు ఇవేమీ కాదు నాకు ఆ దేవుడు ఉంటే చాలని విన్న విశ్వాసకి నేర్పించాలి ఇప్పుడు మనం నేర్చుకున్న ఆ వాక్యంలో ఏమి నేర్పిస్తుంది లేఖనం అంటే దైవావేశం వలన కలిగిన లేఖనం నాకు నేర్పిస్తుంది అంటే ఒకటే ఉపదేశంలో విశ్వాసం నాకు నేర్పిస్తుంది విన్న దాని ప్రకారం ఎలా బతకాలో నేర్పి ఇదే బైబిల్ విడితో వచ్చేది అది మనకు నేర్పించాలి మరొకటి మరొక మాట ఉంది ఒకసారి చూద్దాం ఇదో ఒక మోదీ ఒకసారి టచ్ చేయండి బోధన వాక్యాలు ఎలా ఉంటాయి ఒకసారి మరల చదివింది ఒకసారి దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును ఖండించుటకును తప్పుదిద్దుటకును నీతి ఎందు శిక్షణ చేయటకు ప్రయోజనకరమైనది మరొకటి దిద్దుదాం ఇప్పుడు మనం దిద్దింది ఏంటి మర్చిపోయి ఫస్ట్ పాయింట్ ఒక బోధ విన్నప్పుడు నాకు విశ్వాసం పెరగాలి అది పాయింట్ మనకి అది కాదని ఏ లాభదాయం వైపు తిరిగేలా ఏ బోధ అది ఇంటర్నేషనల్ బోధ కూడా అయినా ఆయన అవసరమైతే ఆ వైట్ హౌస్లో మాట్లాడినా ఎక్కడ అమెరికాలో ఎక్కడ మాట్లాడినాయనైనా లక్షల మంది సంఘాన్ని నడిపించిన ఆయనైనా దేశ విదేశాలు తిరిగిన వాడైనా అన్ని పాస్పోర్ట్లు ఆయన దగ్గర ఉన్న ఆయన బ్లెస్సింగ్ కోసమే మాట్లాడి మిగిలిన గాలి కొదిలేస్తే ఆ బోధ ఏ బోధ ఆ బోధకు విరోధమైన బోధ ఇది అంత ఈజీగా ఎవరు పట్టుకోవడం చాలా కష్టతరం అంత ఈజీగా దొరకదు రెండోది మనం చూస్తున్నాం ఒక బోధన వాక్యం మనం విన్నప్పుడు ఆ బోధ ఇప్పుడు నేను చెప్తున్నాను నిర్ణయాలు కూడా మాట్లాడుతున్నాను ఈ బోధ మీరు విన్నప్పుడు ఈ బోధ వాక్యమునకు పెద్ద వేస్తుందా లేదా నా ఎక్స్పీరియన్స్కి నా ఫీలింగ్స్కి పెద్దపేట వేస్తుందా ఈ ఎవడైనా పట్టుకుంటాడు చెప్పండి అందుకే డేంజర్ అన్నాడు దొరకదు అంత ఈజీగా దొరకదు ఒక బోధ మీరు విన్నప్పుడు ఒక బోధ రెండో కొలత కొలుస్తున్నాం మనం ఒక బోధ మనం విన్నప్పుడు ఈ బోధ తప్ప రైట అని మనం కొలిసే రెండో బోధ రెండో రకం బోధన విధానం ఏంటంటే కొంతమంది కేవలం వాళ్ళ ఎక్స్పీరియన్స్ల కొరకే మాట్లాడచ్చు చూసారు అనుభవాలు 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 అనుభవ అనుభవాలే ఎక్కువైపోయి ప్రసంగం ఉంటా మరొకటి ఏంటట అనుభవాలు రెండు ఫీలింగ్స్ వాళ్ళ ఫీలింగ్స్ కొరకు మాట్లాడుకుంటారట అంటే అవి ఏంటో మీకు అర్థం కావాలంటే వాక్యం ఉండదు ఈరోజు గొప్ప దైవకుమారులు గొప్ప సాక్ష్యంతో మన ముందుకు రాబోతున్నారు దీనికి టెస్ట్ మనీ అంటుందండి అవి తప్పని నేను అంటలేదు కానీ అవి చూసి మురిసిపోయి వాక్యాన్ని పక్కన పెడతానని చెప్తున్నాను అవి వాక్యానికి విరుద్ధం అవుతాయి నేను ఎలా మారాను అని చెప్తే ఎదుటోడు మారుతాడు లేదో నాకు తెలియదు కానీ వాక్యం ఏం చెప్పిందో చెప్పనా సువార్థ వాక్యం ప్రకటింపడి ఎదుటి వ్యక్తి మారాలే తప్ప నా ఎక్స్పీరియన్స్ నా ఫీలింగ్స్ కొరకు నేను టూర్పులు ఇక్కడ ఇడిసేస్తే దాన్ని చూసి నువ్వు మారిపోతుంది సరి అయిన మార్పు కాదు ఈరోజు నేను చెప్తున్నాను భుజాలు ఎగరేసుకుంటూ తిరిగేస్తున్నారు దేశ విదేశాలు ఎవరో వాక్యం చెప్పరు ఏం చెప్తారు ఏం చెప్తున్నారు చెప్పండి వాళ్ళ సాక్ష్యాలే సాక్ష్యం చెప్పడం నేను తప్ప కేవలం అది ఒక్కటే చెప్తే తప్పో ఎట్లా ఇది నేను అర్థం చేసుకోవడం ఎట్లా అంటే దాన్ని ఎలా కొల ఉండదు ఒకసారి పాతని మదన కొలమానంలో పాతని నిబంధన మనం వెళితే ఈ అద్భుతమైన సాక్ష్యాలు అద్భుతాలనే చూసి మారిపోతాయని చెప్తున్నా అది పిల్ల దశ పిల్లలు పిల్లలు ఉంటారు చూసారా పిల్లలు ఫ్లూటు వాగిస్తే ప్రభు అన్నాడు పిల్లకాయలు ఏం చేశారట గంతులే అలాంటి వ్యవహారం అనమాట భక్తి ప్రారంభపు దశ ఒక సాక్ష్యాన్ని చూసి నువ్వు మురిసిపోతున్నావు అంటే ఒక అద్భుతం ఎలా జరిగిందని ఒకటి చెప్తే చూసి నువ్వు మురిసిపోతున్నావు అంటే నువ్వు ఎదగాల్సింది ఇంకా చాలా ఉందని నీకు తెలియట్లేదు చూద్దాం ఒకసారి ప్రత్యక్షపు గుడారం ఆ సింబల్స్ మీరు చూడండి ఒకసారి ప్రత్యక్షపు గుడారం మనకు తెలుసు ప్రత్యక్షపు గుడారం ఎలా ఉంటుందో మనకు తెలుసు ఆ వర్ణం ఆ వర్ణం చుట్టూ ఉన్న ప్రహారీ గోడలో ఉన్న ఆ బట్టతో చుట్టబడిన కప్పబడిన ఆ వాల్ ఏదైతే ఉందో దాన్ని మన అలా అబ్జర్వ్ చేస్తున్నప్పుడు బయట ఉన్న వాళ్ళు ఏదైతే ఉందో ఆవరణం ఏదైతే ఉందో ఆవరణం ఇరుపక్కల లేదా నాలుగు పక్కల ఉంటారు ఎవరు ప్రజానికం నాలుగు పక్కలు ఉన్న వారందరికీ సమానమైన వెలుగు ఉంటుందా ఉంటుందా మీకు అర్థమైపోయినా తలకాయలు అడిగి పుచ్చకాయలు ఒక్క అని చెప్తున్నా ఒట్టేసి చెప్తున్నా మీరు సరిగ్గా ఇనేంత వరకు ఇక్కడ నుంచి పంపిస్తుంది రోజు ఎందుకంటే ఇది మళ్ళీ మళ్ళీ చెప్పలేము ఆవరణం బయట ఉన్నప్పుడు ఇరుపక్కల ఇక్కడ మీకు ఇమేజ్ లో కానీ నిజానికి మీరు యోస్వా ఇందాక తొమ్మడి ఎప్పుడు చూసారు భూభాగాలు పంచినప్పుడు గుడారం ఎక్కడ ఉండడు గోడారం పక్కన ఇరుపక్కల తూర్పు పరమడ పశ్చిమ దిశ అన్ని దిక్కుల్లో జనాభా అలా గుడారం చుట్టూ విస్తరించి ఉండాలి అన్నదే అక్కడ మనకి డాక్టరీన్స్ ఆ డాక్యుమెంట్స్ తిరిగేస్తే మనకు దొరుకుతాయి డాక్యుమెంట్స్ అన్నీ ఎక్కడ ఉన్నాయి ఏహోసు వారి చేతిలో ఉంటాయి ఏహోసు వారి చేతిలో మరి ఏహోసు వారు లేరు కదా అంట మన పెద్ద జీకి పెట్టింది అందుకే యహోస్వ గ్రంథం ఉంది అందులోకి వెళితే ఎవరో స్థలాలు ఎక్కడున్నాయి మనకు అర్థమవుద్ది గుడారం ఎక్కడ ఉంది ఈజీగా అర్థమవుద్ది ఇప్పుడు చుట్టూ ఉన్న వారందరికీ సమానమైన వెలుగు ఉంటుంది ఆ సమానమైన వెలుగు సూర్యుడు సూర్యుడు అందరికీ ఒక్కటే ఒక్కసారి ఇప్పుడు గుడారం లోపలికి వెళ్ళామనుకోండి గుడారం లోపలికి వెళ్ళిన తర్వాత మనకి ఎదురయ్యే స్థలం ఏంటి మహాన అందరూ ఎక్కడున్నారంటే ఇక్కడే ఉన్నారంట ఉంటుంది వ్యవహారం నోరిపోకపోతే గుడారం లోపలికి వెళ్ళిన వెంటనే మనకు కనబడే స్థలం ఏంటి రెండు స్థలాలు ఉంటాయి లోపల పరిశుద్ధ స్థలం అతి పరిశుద్ధ స్థలం పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు సూర్యుని ఉండదు మరి ఏ వెలుగుంటుంది దీపస్తంభం అదిగో అది ఎరమార్కు తిరుగుతుంది ఈ దీపస్తంభపు వెలుగు మాత్రం ఉంటది ఇప్పుడు నేను అంటాను బయట అందరికీ వెలుగేస్తున్నాడు సూర్యుడు లోపలికి వెళ్ళిన తర్వాత సూర్యునితో సంబంధం లేదు ఇప్పుడు లోపలికి వెళ్ళేది అందరూ వెళ్ళరు ఎవరు వెళ్తారు ప్రత్యేకమైన వారు వెళ్తారు ఆ వెలుగు అందరికీ దక్కదు దీపస్తంభం వెలుగు ఎవరు లోపలికి వెళ్ళరో వాళ్ళకే దక్కుద్ది ఇప్పుడు నేను అంటాను ఆ దీపస్తంభపు ప్రత్య పరిశుద్ధ స్థలాన్ని దాటి లోపలికి వెళ్తే మరో మరొక మనకు ఎదురయ్యే మరొక స్థలం ఏంటి అతి పరిశుద్ధ స్థలం ఆ లోపలికి వెళ్ళిన తర్వాత ఇక దీపస్తంభం లేదు సూర్యుడు లేడు ఇక ఏమీ ఉండదు ఆ లోపల ఉండదు ఒకే ఒక్క మందసం ఆ లోపల ఉండే స్థలం చీకటి నీకు అర్థమవుతుందో లేదు అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళిన తర్వాత నేను చెప్తున్నాను ఆ వరణంలో సూర్యుడు అందరికీ పరిశుద్ధ స్థలంలోకి వస్తే దీపస్తంభం ఉంది అతి పరిశుద్ధ స్థలంలోకి వెళితే అసలు ఏ వెలుగు మానవ సంబంధమైనవి ఏమీ లేవు మహిమ దిగితే తప్ప ఉండేదంతా ఏంటంటే చీకటి నాకు నేర్పించే పాఠం ఏంటంటే పరోక్షంగా చెప్పనా సాక్ష్యాలు ఎలుపుట అద్భుతాలు ఇవేమీ కనబడకూడదట పరిశుద్ధ అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళే దశ ఏంటో చెప్పనా ఎలుపుట చూపుని బట్టి నా విశ్వాసమేకా ఉండకూడదు మరి లోపలికి వెళ్ళిన తర్వాత చీకటి మరి నాకు ఏం కనబడుతుందంటే ఇక దైవ మహిమ తప్ప ఇక నాకేమి కనబడకూడదు ఇక అద్భుతాలు సాక్ష్యాలు ఇంకా ఏమీ లేవు నాకు లోపలికి వెళ్ళిన తర్వాత నాకు కనబడదు ఒకే ఒకటి దేవుడు అది ఒక డాక్టర్ని తప్ప రైట్ అని తెలిసేది ఏంటంటే నాకు ఈ సాక్ష్యాలు ఈ అద్భుతాలు ఇవన్నీ కాదు పరిపక్వత దశ ఏంటంటే ఇక నాకు దేవుడు తప్ప విశ్వాసం అనేది దృశ్యమైన వాటి మీద లేదంట ఆ దృశ్యం సాక్ష్యాలు కూడా కాకూడదు ఆ దృశ్యం అద్భుతాలు కూడా కాకూడదు నాకు విశ్వాసం అనేది ఏంటంటే ఈ నేత్రాలకి ఏమి కనబడవట నాకు ఇక పరి పరిశుద్ధ స్థలంలోకి వెళ్తే అక్కడ ఏమి ఎలా అయితే కనబడకుండా దైవి మాత్రమే నాకు ఎలా కనబడుతుందో ఒక విశ్వాసి పరిపక్వత దశ ఏంటంటే ఇక పిల్లవాడలే ఇవన్నీ చూస్తే నేను ఈరోజు చూడండి కొన్ని సంఘాలు కేవలం నెలకొకరిని తీసుకొచ్చి బతికేస్తున్నారు ఈయన ఎవరండి అంటే ఆయన పలానా హిందీ యాక్టర్ గారు అండి తప్పని అంట్లా మారడం గ్రేట్ అలాంటి ముసుగులోని మారడం కానీ అది మాత్రమే సరిపెట్టుకున్నది చూసి మురిసిపోతూ భుజాలు ఎగరేసుకుంటే మీరు ఇంటికి వెళ్ళిపోయి అమ్మయ్యా ఈరోజు నేను చాలా ఎరగదీసేసాను మీరు అనుకుంటా అని చెప్తున్నాను మీరు ఇంకా పిల్ల దశలోనే ఉంటారు ఎవరికి ఏదో అద్భుతం జరిగిందని అక్కడ నిలబడి మాట్లాడేసరికి అది చూసుకుని ఓ మురిసిపోయి మా దేవుడు సరిపెట్టుకుని మీరు వెళ్ళిపోతేనే చెప్తున్నాను అసలు మీకు పరిపక్వత దశ రాలేదు అతి పరిశుద్ధ స్థలంలోకి వచ్చే అర్హత ఇంకా రాలా ఎంతగా మనల్ని పాయింట్అవుట్ చేస్తుందో చూడండి ఎంతగా మనల్ని ఎద్దేవి చేస్తుందో చూడండి ఈ బోధన విధానం సాక్ష్యాల మీద అద్భుతాల మీద వీటి మీద మాత్రమే మనం మాట్లాడుకుంటూ కూర్చుండిపోతే పౌలు గారు అన్నారు ఇంకెప్పుడర్రా మీరు వచ్చేది అన్నాడు ఇంకా మూలపాటాల ఇంకా మూలపాటాల ఇంకా మూలపాటాల డాక్టర్ని ఎందుకు మనకు అర్థం కాలేదంటే ఇవి ఎక్కువైపోయాయి మనకి ఏటవి సాక్ష్యాలు అద్భుతాలు ఇవి కాదు పెద్దపేట వేసుకోవాల్సింది వాక్యం దేవుడు ఇక వెలుపల కనబడి వీటి మీద కాదు నా మనసు ఉండాల్సింది మరి దేవుడు దేవుడు నాకు కావాల్సింది దీవెన కాదు నాకు కావాల్సిన ఆశీర్వాదం కాదు నాకు కావాల్సిన ప్రవచనం కాదు నాకు కావాల్సింది ఇవేమీ కాదు నాకు కావాల్సింది ఒకే ఆ దేవుడు ఒక బోధ తప్ప రైట్ అను నేర్పించాలంటే బోధించేవాడు దేని కొరకు మాట్లాడుతున్నాడు బ్లెస్సింగ్ కొరకే మాట్లాడుతూ కూర్చున్నాడు వాడు తప్పుడు బోధన చేస్తున్నాడు ఇది ఒక గుర్తు దేవుడు దీవించడం నేను అంటా దీవుల మీద మనసు ఎట్టుకుని బతికేయడం తప్పని నేను అంటున్నా దేవుడు బ్లెస్సింగ్ ఇవ్వడం నేను అంట్లా బ్లెస్సింగ్ ఇంపార్టెంట్ కాదు బ్లెస్ చేసిన వాడు ఇంపార్టెంట్ అని చెప్తున్నా నెక్స్ట్ రెండో దేలుతాం బోధించేవాని బోధ మనకు కనిపిస్తున్నప్పుడు బోధ కనిపిస్తుందా బోధకడ కనబడుతున్నాడా అని చూడాలి మనకి ఇది చాలా ఇంపార్టెంట్ ఈ మధ్య కర్ణాటక వెళ్తే ఫస్ట్లో వెళ్ళినప్పుడు ఎప్పుడు అక్కడ చెప్పి మాట చెప్పిన కర్ణాటక కానీ మహారాష్ట్ర కానీ వెళ్ళినప్పుడు చెప్తారు తెలుగు రాష్ట్రాల్లో హీరో వర్షిప్ ఎక్కువ జరుగుద్ది ఏం జరుగుద్ది హీరో వర్షిప్ హీరోలా ఆరా దేశం మీరు కావాలంటే చూడండి కన్నడం కన్నడమేనా ఉబ్లీ కన్నడంలో చూడండి ఎక్కువ సినిమా యాక్టర్లు ఉంటారు అక్కడ మనం చూడండి రోజుకోట పుట్టుకో చేస్తుంటాడు ఇక్కడ ఎందుకు మనకి ఎక్కువ రోజుకో ఇటు ఇతని హీరో అతని ఇరవే ఎగిరిపోయేలా ఉన్నాడు ఆయన ఇరవే ఇటు ఈయన ఇలా ఉన్నాడంటే ఈయన కూడా ఆయన ఇరవే ఇరవైపు ఎక్కువ రాజకీయ నాయకుల అడావుడు ఎక్కువ అన్నీ ఎక్కువ తెలుగు రాష్ట్రాల్లో వ్యక్తి పూజ బాగా ఎక్కువ వ్యక్తిని గౌరవించొద్దానని చెప్పట్లా వ్యక్తిని నెత్తి మీద పెట్టుకోవడం తప్పు బైబిల్ చెప్తుంది ప్రేమించడం తప్పని బైబిల్ అంటలా వాడిని బైబిల్ కన్నా ఎక్కువ ప్రేమించడం తప్పని బైబిల్ చెప్తుంది ఒక వ్యక్తి బోధ విన్న తర్వాత తనను కనబరుచుకునేలా నేను చెప్తున్నాను ఆ బోధకుడు నేర్చుకునేది ఏంటి చెప్పిన బోధ కాదు ఇంపార్టెంట్ అని బోధించేవాడు కూడా నేర్చుకోవాలి ఎందుకు చెప్పిన పెద్ద బోధకుడు ఆయన మాట్లాడితే విపక్తులు కూడా విలయతానం చేస్తే అలాంటి ఆయనకి బోధ చేసింది ఏంటి చెప్పిన చరిత్రలో గాడిద ఎవరు అంత పెద్ద బిలాం బోధకుడికి ఎవరు బోధ చేశారంటే ఎవరు చేశారట గాడిద అంటే బోధ ఇంపార్టెంట్ కాదు బోధ ఏం చేస్తే గాడిదలు కూడా చేస్తే నువ్వు ఇది చూసుకుని ఓ కాలు ఎగర వేసుకుని నాకు ఎవరు బోధ చేయడంటే వచ్చి ఆపడ్డదట ఎవరు గాడిద అంత చేయకు నేను కూడా మా నాకు నోరేవ్వలేదు కానీ అంటది దేవుడు అవకాశం ఇస్తే బండ్రల్లు చెప్పండి ప్రకటన కింద మెరుపులు మాట్లాడితే మాట్లాడతాయి అట దేవుడు అవకాశం ఇస్తే తుఫాన్లు మాట్లాడితే దేవుడు అవకాశం ఇస్తే ఇసుక రేణువులు మాట్లాడితే దేవుడు అవకాశం ఇస్తే అని చెప్తున్నాను వేసుకున్న బట్ట కూడా మాట్లాడుతుంది దూలాలు మాట్లాడితే అన్నీ మాట్లాడతాయి ఇంపార్టెంట్ కాదు బోధ బోధకుని గొప్ప చేసేలా ఉంటే ఆ బోధకుడు కూడా గ్రహించుకోవాల్సింది ఏంటంటే గాడిదలు కూడా బోధ చేస్తాయి సీనియర్ బోధకులని ఫీల్ అయిపోయిన పొరపాటు ఎందుకు చెప్పిన జూనియర్ నిలబెట్టి అరవై సంవత్సరాల బోధకుడైన ఏలికి అసలు దేవుడు వాయిస్ ఆయన ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో తెలియని ఆ అబ్బాయిని తీసుకొచ్చి దేవుడు నాతో మాట్లాడుతుందంటే ఎంత సిగ్గండి ఎవరికి ఏలికి అరవై ఏళ్ళ సీనియర్ సిటిజన్ ఆయనతో దేవుడు మాట్లాడడం మానేసి అసలు దేవుడు వాయిస్ ఎలా ఉంటుంది ఎక్స్పీరియన్స్ లేని సమయంతో దేవుడు మాట్లాడాలంటే మనకు అర్థం కావాల్సింది ఏంటి చెప్పిన బోధ సీనియర్టీ ఇంపార్టెంట్ కాదు బోధ ఇంపార్టెంట్ కాదు మనకి ఇంపార్టెన్స్ ఏంటంటే ఎదిగే కొద్దీయా దేవుని దగ్గర ఉండడం చాలా ఇంపార్టెంట్ నిత్యత్వంలో కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రకటన మనం నేర్పిస్తుంది చూద్దాం ఒకసారి ప్రకటన నాలుగవ అధ్యాయం ప్రకటన గ్రంథం నాలుగో అధ్యాయం ప్రకటన గ్రంథం నాలుగు అధ్యాయం పది పదకొండు వచ్చినా ఆ ఇరవై నలుగురు పెద్దలు సింహాసనమున్నందు ఆసీనుడ ఉండివాడి ఎదుట సాగిలు పడి యుగ యుగములు జీవించుచున్నవానికి ప్రభువా మా దేవా నీవు సమస్తమును సృష్టించిది నీ చిత్తమును బట్టి అవి ఉండును నీవే మహిమ ఘనత ప్రభావం పొందనరుడు అని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట్యేసరి దర్శనములో లంకలో యోహాను గారు చూస్తున్న దర్శనం ఎక్కడ పరమునందు జరుగుతున్న దర్శనాలు బోధకులు తీసుకెళ్లి దేవుడే ప్రభువే సింహాసనం మీద కూర్చోబెట్టాడట ఎవరు కూర్చోబెట్టారు ప్రభువే కూర్చోబెట్టి ప్రభువే సింహాసనం మీద కూర్చున్న వారికి ఏం పెట్టాడట కిరీటాలు పెట్టాడట అక్కడ వారు చేసేది ఏంటి చెప్పినా కూర్చున్న సింహాసనం వదిలేసి పెట్టిన కిరీటాలు తెచ్చి ఆయన పాదాల మీద పడేసి నువ్వే ఘనతకి అర్హుడు అనే దేవునికి ఏం చేస్తున్నారట స్థుతులు అక్కడ సింహాసనాలు వేసిన వారే సింహాసనాలు దిగిపోతే అక్కడ సింహాసనాల మీద కూర్చున్న వారి కిరీటాలు తెచ్చి కింద పడేస్తే ఇక్కడ ఏ సింహాసనం లేకపోయినా ప్లాస్టిక్ సైర్ కోసం మనం కొట్టేసుకుంటున్నామంటే అసలు నీకు టీచింగ్ అర్థమైందా బోధ మనకు అర్థమైందా చెప్పండి అక్కడ నిత్యత్వంలో ఉన్న అక్కడ దర్శనమే మనకేమి నేర్పిస్తుందంటే అక్కడ కూడా మనం నేర్చుకోవాల్సింది ఇచ్చిన గౌరవాన్ని కూడా దేవుని పాదాల దగ్గర పడేసి మేము ఎంతటి వారం అయ్యా నువ్వు ఘనతకు అర్హుడివి దేవుడు కూర్చోబెడితేనే కూర్చోలేకపోయారట ప్రభువే కూర్చోమని సింహాసనాల మీద కిరీటీలు పెడితే వద్దన్నారట ఈరోజు బోధకులు దేని కొరకు ఎంపర్లాడుతున్నారు చెప్పిన సంఘంలో ఘనత 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 మాట తగ్గడానికి వీల్లేదు ఒక మాట పెరగడానికి వీల్లేదు ఒకటి మాట్లాడడానికి వీల్లేదు అతను మాట తప్పడానికి వీల్లేదు తప్పు పట్టడానికి వీల్లేదు కేవలం దేని కొరకు అంటే ఇదిగో ఈ ప్లాస్టిక్ సేర్ల కోసం అంటే అయ్యా అది కదా సింహాసనాలు ఆడ్లు కొరకు వీళ్ళు కొరకు ఎంతకాలం ఉండిపోతాయి ఈ సింహాసనాల మీద పట్టమన అరవై ఏళ్ళు అరవై ఏళ్ళు ఇదిగేలాంటి వైరస్లు వస్తే అంతే సంగతులు ఇంకా సెత్తగించవలన ఇంకా అంతేనే కదా ఇదిగో మావిడాడు కూడా వచ్చేసిందట గొడవ లేకుండా మావిడాడు ఎంతవరకు మనకి ఇక్కడ కూడా వచ్చేసిందట రేపో బిక్కు బిక్కు తిని చె మరణ కోసం మధ్య ప్రతి సంఘం నేర్చుకోవాల్సిందేంటి చెప్పిన ఏది ప్రమాదం నేర్చుకున్న బతుకుని నేను ఏం చేయాలి సిద్ధం చేసుకోవాలి సింహాసనం మాది కూర్చున్న వాళ్ళంత తగ్గించుకుంటే మనమేమో నేర్చుకోవాలి మరొక మాట ఒక బోధకుడితో నేను తిరుగుతున్నప్పుడు ఇన్ని గమనించాలి మనం మనం ఏ పాయింట్ మీద వెళ్తున్నాం ఏది రాంగ్ టీచింగ్ ఏది రాంగ్ గాస్పల్ అన్న పాయింట్ మీద మనం వెళ్తున్నాం గతించిన తరగతిలో మనం ఏం చూస్తాం మోసాలు ఎన్ని రకాలుగా జరుగుతాయో చూసాం ఎన్ని రకాలుగా సంఘంలో ఎన్ని వ్యక్తుల ద్వారా వస్తాయో చూస్తాం అసలు డాక్టర్నికి మూలం ఏంటో చూసాం అది తప్పు అని మనం ఎలా గ్రహించాలంటే ఇప్పుడు ఒక్కొక్క పాయింట్ తిరగేసుకొస్తున్నాం ఇందులో మనం నేర్చుకోవాల్సింది పర్సనల్గా ఒక బోధకుడితో నేను తిరుగుతున్నప్పుడు ఆ బోధకుడు ద్వారా నేను నేర్చుకోవాల్సింది ఏడు చెప్పినా నాకు దేవుడు రోజు రోజుకి దగ్గర అవ్వాలి ఆ బోధకుడు రోజు రోజుకి నా దగ్గర తగ్గాలి నాకు రోజు ఈయనే గుర్తుండి దేవుడు గుర్తుండలేదనుకోండి ఇదేడు చెప్పండి తప్పుడు బోధకుడు ఇతనితో నేను తిరిగిన తర్వాత దేవుడి మీద నాకు ప్రేమ పెరిగిందండి ఇతనితో నేను ఉన్న తర్వాత దేవుడు అంటే నాకు బాగా అర్థం వేయడండి ఈ బోధకుడు వచ్చిన తర్వాత దేవునికి నాకు మధ్య ఎంత ఆఘాతం ఉందో నాకు అర్థమైందంటే వాడు మంచి బోధకుడు అలాంటితో తిరగవచ్చు మనం అలా కాకుండా నువ్వు ఈ బాలయ్య ఫ్యాన్లాగా అనవచ్చు అనకూడదు జై జై అనుకుంటు నువ్వు తిరిగావంటే నీకు వాళ్ళకి తేడా ఏమి లేదు మనకు కావాల్సింది బోధకులు కాదు బోధ ఆ బోధలో మనం నేర్చుకోవాల్సింది విశ్వాసం ఆ విశ్వాసంలో చూడాల్సింది సాక్ష్యాలు కాదు అద్భుతాలు కాదు నాకు కనబడాల్సింది ఒకే ఒకటి బ్లెస్సింగ్ కూడా కదా నాకు కనబడాల్సింది దేవుడు 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 ఇది నేను నేర్చుకోవాల్సింది మరొకటి చూద్దాం మనం ఒక బోధ నేను విన్న తర్వాత ఆ బోధ నాకు నేర్పించాల్సింది ఏంటంటే క్రీస్తుకు రాయబారికి ఒక రోజు నన్ను ఏం చేయాలి నిలబెట్టాలి ఎప్పుడు విన్నా అరిగిపోతుంది తప్ప నువ్వు ముందుకు రావట్లేదంటే నువ్వు చెప్పు నేను నిర్లక్ష్యంగా నడిపిస్తున్న బోధ ఎప్పుడు అవే చైర్లు అవే అక్కడైనా సేవ నువ్వు అక్కడే ఉండిపోతున్నావు నేను చెప్తున్నాను ఆ బోధ తప్పుడు బోధ నేను క్రీస్తు రాయిబారిగా చెయ్యని ఏ బోధ అయినా అది తప్పుడు బోధ కేవలం మీరు విన్న తర్వాత ఇంటికి పోయి మీ మీ పనులు చేసుకుంటూ మా పిల్లలు మా ఉద్యోగాలు మా కుటుంబాలు మా పిల్లల ఆరోగ్యాలు మీ 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 అడ్రస్ మిస్ అవ్వకుండా అదే 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 కొనసాగితే అని చెప్తున్నాను నేను సోమరణం చేసింది బోధది ఒక బోధ నిన్న ఏం చేయాలంటే నిన్ను ఒక వివాంశలిసిని తయారు చేయాలి ఒక బోధ నువ్వేమవ్వాలంటే ఒక సేవకుడు అవ్వాలి ఒక బోధ నేను క్రీస్తు రాయిబారిక చేయాలి అలాంటి బోధ బోధింపలేనప్పుడు ఒక్కడు కూడా అక్కడ రెడీ అయిపోతానని చెప్తున్నాను అది తప్పుడు బోధే ఇన్ని కోణాల్లో ఏది తప్పుడు బోధ మనం అర్థం చేసుకోవడానికి బైబుల్ మన మీద ఇన్ని సాక్ష్యాలు మన మీద నేప మోపుతుంది చూడండి మరొకటి బోధలో మనం నేర్చుకోవాల్సింది ఏంటి చెప్పనా సిద్ధాంతం నేర్చుకుని శువార్త లేదనుకోండి మీకు అర్థం లేదు అంత ఈజీగా అర్థమవుతుంది సిద్ధాంతం ఇప్పుడు అబోసులు డాక్టరీని నేర్చుకుని డాక్టరీని నేర్చుకుని సువార్త చేయలేదంటే ఇది కూడా ఏమవుతుంది చెప్పనా తప్పుడు అవుతుంది నిన్ను కదిలించేలా ఉండ అది ఎలా ఉంటుందంటే చెట్టే కానీ అది ఫలము లేని చెట్టు ఇంత లోతైన మాటలు విన్న తర్వాత కనీసం ఒక్కడు కూడా కదలలేకపోతే నేను చెప్తున్నాను ఈ బోధ నిస్సారమైనట్టే తప్పుడు బోధలు అంటే ఎలా ఉంటాయి రెండు రెళ్ళు మూడని చెప్పడు వాడు నాలుగనే చెప్తాడు నాలుగను కాడికి ఇంటెన్షన్ ఉంటుంది ఆ నాలుగడికి ఇచ్చేసి వెళ్ళిపోతాడు సైలెంట్గా అనమాట తప్పుడు బాధలు ఎలా అంటే పాల్లాగా ఉంటాయి అవి నీళ్ళకు కనబడవు అదే రంగు అదే రుచి అదే వాసన రంగు రుచి చెప్పండి ఉంటుంది త్రీ రోజెస్ అలానే ఉంటుంది ఏం మారదు అది రోజే కాదు చెప్పు అదేదో గనెరుపు అని తర్వాత అర్థమవుతుంది నీకు ఇంంటాయట బోధనని ఏం చేయాలంటే సువార్థకంగా చేయ తయారు చేయాలి బోధనను క్రీస్తుకు రాయిబారిగా తయారు చేయాలి మరొక సీరియస్ విషయం ఉంది బోధ విడదీయకూడదట బోధ ఐక్యతను అందరు దొరికేది ఇక్కడే ఐక్యతను పెంచాలట ఒక మెసేజ్ సంఘంలో సఖ్యతను తీసుకురావాలి ఒక మెసేజ్ ఒకడి మీద కోపం పెంచేలా చెబుతున్నామో గుర్తుపెట్టుకోండి ఇది తప్పుడు బోధ చూద్దాం ఒకసారి ఎలా కొలవాలో ఒకసారి దీన్ని చూద్దాం సీలికి రాసిన పత్రిక అపోస్టుడైన పౌలు ఎపిసి సంఘానికి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం పదకొండు పన్నెండు వచ్చిన విశ్వాస విషయములు ఏకత్వము పొంది సంపూర్ణ పురుషులు మాకు వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణత సమానమైన సంపూర్ణత గలవారు మాకు ఆయన ఇలాగో నియమించిన అక్కడ దొరుకుతుందని చూడండి ఏమేమి ఉన్నాయట అక్కడ ఐక్యత ఉంది ఒక బోధ ఐక్యత నేర్పించాలంటే ఏమే విషయాల్లో ఐక్యత నేర్పించాలి విశ్వాస విషయంలోను దేవుని కుమారుని కూర్చుని విషయంలోను జ్ఞాన విషయంలోను మనకేమి నేర్పించాలి ఐక్యత నేర్పించాలి అట ఇవేమీ ఉండవు ఐక్యత ఎక్కడ ఉంటే చెప్పనా అందరూ కలిసి భోజనాల దగ్గర కూర్చున్న ఐక్యత ఎక్కడా భోజనాల దగ్గర అందరూ కలిసి భోజనం చేస్తారండి అది ఐక్యత కదట అందరూ కలిసి పార్క్ వెళ్ళారండి అది ఐక్యత కదట అందరూ కలిసి ఫంక్షన్కి వెళ్ళారండి అదే ఐక్యత కదట ఐక్యత ఏంటి బైబుల్ చెప్తుందో చెప్పన ఒక బోధ నేర్చుకోవాల్సిన ఐక్యత ఏంటంటే విశ్వాస విషయంలో అందరూ ఒక్కలానే ఉండాలట మేము ఇది నమ్మం బ్రదర్ మీరు ఇది నమ్ముతారు బ్రదర్ అంటే ఈ బోధలు ఏదో తేడా వచ్చింది విశ్వాస విషయంలో అందరూ ఒక్కలానే ఉండాలి కుమారుని అంగీకరించడంలో అందరూ ఒక్కలానే ఉండాలి జ్ఞాన విషయంలో అందరూ ఒక్కలానే ఉండాలి ఇది ఐక్యత ఈరోజు ఇది వచ్చిందా చెప్పండి ఇది ఉందా చెప్పండి ఒక్కరే ఒకే సంఘంలో కొన్ని విషయాలు ఒకరు నమ్ముతారు కొన్ని విషయాలు ఒకరు నమ్మరు కొన్ని విషయాలు ఒకరు పాటిస్తారు కొంతమంది పాటించరు ఏమైందంటే నేను చెప్తున్నాను ఇద్దరిలో ఎవరో గాడి తప్పరు ఆ ఇద్దరు బాధకులు ఎవడో తప్పాడు తప్పాడు కనుక తప్పుడు సిద్ధాంతాలు వస్తున్నాయి ఒకవేళ అందరూ కలిసి ఉంటే ఏమవుతుంది చెప్పినా అందరూ ఒకే విశ్వాసంలో ఒకే అంగీకారంలో ఒకే జ్ఞాన విషయంలో ఉంటారు ఈ మధ్యలోనికి అంగీకారం అంగీకారం రావట్లేదంటే కారణం ఏంటి చెప్పండి ఎవడో గాడి తప్పి సొంత ఉద్దేశాలు పెట్టేశారు గొడవలు ఎందుకు వస్తాయి చెప్పండి గొడవలు ఎందుకు వస్తాయి బోధలో ఒకే విధానం లేనప్పుడు కొత్త సిద్ధాంతాలు వచ్చినప్పుడు ఏమొస్తాయి గొడవలు వస్తాయట పౌలు గారు ఒక మాట అన్నారు ఇలాంటి గొడవలు ఆ టైంలో కూడా వచ్చేసాయి ఎవరికి కొరింది సంఘంలో గొప్ప సంఘం అయితే అన్ని సంఘాలకి మంచి సాక్ష్యం అది గమ్మత్ ఏంటి చెప్పనా ఎక్కువ కృపావరాలు కలిగిన సంఘం అదే ఏది కొరింది సంఘం ఎక్కువ గొడవలు ఉన్న సంఘం కూడా కొరింది సంఘం కొరింది సంఘానికి కృపావరాలు ఎక్కువైపోయాయి కొరింది సంఘానికి గొడవలు కూడా ఎక్కువైపోయాయి చూద్దాం ఏం జరిగిందో త్వర త్వరగా పొట్టే చెబుతున్నా ఇంకా చాలా ఉంది జాతకండి కొరందీలు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం కురందీలు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం మొదటి వచ్చిండే సహోదరులాలు ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోతున్నాను మరల ఒకసారి మనం గతం తవ్వుకుందాం గతం అంటే పురాతనమే చిన్నప్పుడు కథలు కాదు జస్ట్ అరగంట ముందుకు వెళ్దాం ఏమిటి అరగంట ముందుకెళ్ళేది ఏంటంటే ఏ పాయింట్ మీద వెళ్తున్నాం మనం ఏ పాయింట్ మీద వెళ్తున్నాం మనం తప్పుడు బోధ అని ఎలా గుర్తించాలి ఎలా గుర్తించాలన్న పాయింట్స్ మీద మనం వెళ్తున్నాం అందులో మొట్టమొదటిగా మనం చూసింది ఏంటి భక్తిని లాభ సాధకంగా చేస్తే అది తప్పు రెండు ఎవడైనా బోధ చేసినప్పుడు నాకు విశ్వాసం పెరగకుండా తన ఎక్స్పీరియన్స్లో అద్భుత సాక్ష్యాల మీద పెడితే అది తప్పు మూడు బ్లెస్సింగ్ అనేది నాకు ఏమి నేర్పించాలంటే దాన్ని చూసి మురిసిపోక దాన్ని కూడా బలిపీఠం ఎక్కించి నరకడానికి నేనే కత్తెత్తాలని ఎవడైతే నేర్చుకుంటాడో వాడు అబ్రహామిక కుమారుడు అని ఏ బోధ అయితే నాకు చేస్తుందో అది సరి అయిన బోధ బోధ మరొకటి నాకు ఏమి నేర్పిస్తుందంటే బోధ ప్రాముఖ్యం కాదు బోధకు తగిన తగ్గింపు చాలా ప్రాముఖ్యమైనది ఆ తగ్గింపు లేకపోతే గాడిదలు కూడా మాట్లాడతాయి ఆ గాడిదలు కూడా మాట్లాడే బోధను చూసి మనం మురిచిపోకూడదు ఇంకా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే నిత్యత్వపు దర్శనాల్లో కూడా సింహాసనాల మీద కూర్చున్న వారు కూడా దిగిపోయి ప్రభువే కూర్చోబెట్టి గ్రీటలు పెడితే అవి తెచ్చి ఆయన పాదాల దగ్గర పడేసి తగ్గించుకుని నీకే మహిమ ఉండాలి మాకేం ఉండాల్సిన అవసరం లేదన్నారంటే అక్కడే తగ్గించుకుంటున్నారంటే మనం ఎంత తగ్గించుకోవాలని మనం నేర్పించకపోతే అది బోధ కాదు ఇది మనం పాయింట్స్ చూస్తున్నాం ఇప్పుడు ఈ పాయింట్ మనం ఎందుకు చూస్తున్నామంటే గ్రూపిజాలు ఉండేలాగా ఏ బోధ ఉన్నా ఈ టీం వేరండి ఈ టీం వేరండి అని ఎవరైతే టీమ్స్ ఫామ్ చేస్తున్నారో గుర్తుపెట్టుకోండి ఆరోగ్యకరమైన వాతావరణం సృష్టించకుండా గుంపులు గుంపులు ఎవరైతే తయారు చేస్తున్నారో అలాంటిది కూడా తప్పుడు బోధన విధానం అవుతుంది అలా తయారైపోయారట కోరింది సంఘంలో వాళ్ళకి పెద్ద క్లాస్ పీకుతున్నాడు వాళ్ళకే కాదు మనలాంటి వారు కూడా పీకుతున్నాడు ఎవరు పౌలు గారు పెద్దయిన సంఘం ఎలా ఉండాలని బాగా తెలుసు సహోదరులారా ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో మాటలు ఆడలేకపోతున్నా క్రీస్తులందు పసిబిడ్డలట ఎవరు విన్నారా ఈ మాట క్రీస్తు నందు పసిబిట్లాడు కొరందీ సంఘం కొరందీ సంఘంలో ఎవరున్నారు చెప్పిన మర్మాలు చెప్పేవారు ఉన్నారు కొరందీ సంఘంలో ప్రవచనాలు చెప్పేవారు ఉన్నారు కొరందీ సంఘంలో స్వస్థలు చే అలాంటి ఫిగర్స్ ఉన్న సంఘాన్ని ఏమంటున్నాడు పసిబిడ్డలు చిన్న పిల్లలు మీరు మన భాషలో మాట్లాడుకుంటే ఇంకా మీరు సిడ్డీలు వేసుకునేది తిరుగుతున్నారు అన్నాడు మాట్లాడుతూ ఎందుకు ఇలా పసిపెట్లు ఆత్మ సంబంధమైన విషయాలు ఎందుకు లోతుగా పౌలు గారు మాట్లాడలేకపోతున్నారు శరీర సంబంధమైన మనుషులు గుండిపోయారట ఎందుకు శరీర సంబంధమైన మనుషులు గుండిపోయారు ఏమైందంటే తప్పుడు డాక్టర్ని వచ్చిందట ఏంటది అప్పట్లో మీకు బలము చాలనందున పాలతోనే మిమ్మల్ని పెంచుతున్నాం కానీ అన్నముతో మిమ్మల్ని పెంచలేదు మీరింకనూ శరీర సంబంధాలై ఉండుట వలన ఇప్పుడునూ మీరు బలహీనులై ఉన్నారు కార మీలో అసూయ కలహం ఉండగా మీరు శరీర సంబంధమైన మనసు రీతిగా నడుచుకొనుచున్నవారు కారా ఏటా ఆత్మీయత లేకపోవడం ఏంటి అసూయ కలహము శరీర సంబంధమైన మనసు రీతిలుగా నడుచుకోవడం ఇది ఆత్మీయతకు గుర్తు కాదు ఎందుకు ఇలా దిగజారిపోయారంటే కింద చెప్తున్నాడు ఒకడు నేను పౌలు వాడను మరి ఒకడు నేను అప్పుల వాడను అని చెప్పినప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు గారా నేను పలానా సురేష్ కుమార్ గారు పలానా రాజశేఖర్ గారు పలానా అర్జున్ రాజు గారు పలానా జేమ్స్ గారు అని ఎవడైనా అన్నాడంటే ఎగ్జాంపుల్ మనం ఇంకా ఎవరి పేర్లు చెప్పినా కత్తి తీసుకొచ్చేస్తారు కనుక మన పేర్లు పెట్టుకుని ఇలా ఎవరైతే మనం పోల్చుకుంటున్నామో ఆ రోజు కూడా ఏం జరిగిందంటే ఇలా బోధించుతున్నప్పుడు ఫ్యాన్ స్టార్ట్ అయిందంటే వీళ్ళట విశ్వాసులు కదట మరి ఎవరు ప్రకృతి సంబంధాలు ప్రకృతి సంబంధులకు అర్థం కావడానికి ఒక పదం తగిలేస్తాను ఏంటి చెప్పనా లాంగ్వేజ్ లేకుండా బట్టలు లేకుండా ఉంటాయి కొండ గొర్రెల్ని పందుల్ని కొట్టుకుంటూ వెనకాల బాణాలి తిరిగే బ్యాచ్ని ఏమంటారు అండమాన దీవుల్లో వీళ్ళందరినీ ఏమంటారు ప్రకృతి సంబంధులు ఆటవికులు వీళ్ళని ఏజెన్సీ పీపుల్స్ అంటారు ఎవడవట నీకు అరవై ఆరు పుస్తకాలు ఉన్నా నీ దగ్గర ఇంత జ్ఞానం నువ్వు వింటున్నా నువ్వు రోజు పోయి ఇలాంటి లోతైన తరగతులు విన్నా నేను పలానా జేమ్స్ గారు దాలికండి అని అన్నావంటే బైబిల్ అంది ఎవరు ఏజెన్సీ అంది ఎవరిని అలా అందరంట్లా క్షమించండి మళ్ళీ ఇది లాంగ్ రాంగ్ అయిపోతుంది ప్రకృతి సంబంధం అంటే ఎవరంటే లాంగ్వేజ్ తెలియకుండా బట్టలు వేసుకోకుండా ఓ అని తిరుగుతారు అలా అయిపోతారట ఎవరు వాడికి నీకు పెద్ద ఏడా ఏమీ లేదు వాడి మనుషుని జంతువులాగా చూస్తాడు నువ్వు కూడా ఎలా చూస్తావు నీలాంటి వైఖరి కూడా అంతే ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు ఎవరు అంటే ప్రకృతి సంబంధిగా అన్నాడు పౌలు గారు ఎంత మెచ్యూరిటీగా మాట్లాడతారంటే అంటే ఎవడో పౌలు ఎవరో పరిచాలకులే కదా ఆయన చేసింది ఏంటి చెప్పండి ఏమిట్రై మధ్య అప్పల్లో కానీ ఎక్కువ మాట్లాడుతున్నా అలా ఆయన అన్నదేంటి చెప్పినా పౌలు ఎవడు అప్పలేవడు ఇద్దరు జీరో అన్నాడు ఎవరిని తన్నే జీరో చేసుకున్నాడు ఉన్న పర్సనాలిటీని కూడా జీరో అన్నాడు మనం అయితే ఈ రోజులు చేసుకుని అవతల జీరోని చేస్తాం మనం అది కాదంటే బోదా ఇద్దరు జీరోస్ ఎవరు పౌలు ఎవరు అప్పల్లో ఎవరు ఫీటర్ ఎవరు లేరు వీళ్ళందరూ ఎవరంటే పరిచారకులంతే మీరు ఏ లెనక మీరు తిరిగారో ఈ బోధకలు వెనక మీరు తిరిగారో ఈ బోధకుల వెనకాల భుజాలు ఎగరేసుకుంటే ఇతనే అని దేవుని చూడకుండా ఇతను మాత్రమే మీరు చూశారో ఇతని మీద ఏ గల మీరు చూశారని చెప్తున్నాను మీరు ప్రకృతి సంబంధులు అనటం ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువైపోయినాయి ఈ గ్రూప్ ఆ హీరో ఫ్యాన్స్ ఈ హీరో ఫ్యాన్స్ ఎలా కొట్టుకుంటారో ఈరోజు కూడా ఏమైపోయి చెప్పండి ఆ హీరో ఒక్క ఆత్మీయత లేదండి కొట్టుగా చచ్చిపోతున్నారు ఈరోజు ఏమి నేర్పిస్తారా గొడవల వలన ఏమి నేర్పించ కరోనా కాలంలో ఎవడో పుట్టుమని ఎగిరిపోతే ఆత్మకి ఎవడు బాధ్యత నీ సంఘంలోనే ఎగిరిపోతే ఎవడు బాధ్యుడు ఏమి నేర్పించేవారంటే ఏమి నేర్పించంటే ఆ గొడవలు నేర్పించే ఏం చెప్తావు నువ్వు వెళ్ళి ఆత్మీయత ఇంకా కింద చెప్తున్నాడు చూడండి అపోలో ఎవడు పౌలెవడు పరిచయాకరే కదా ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీకు మీరు విశ్వసించిన విశ్వాసం ముఖ్యం వారి బోధ వారి పరిచయ ద్వారా మేము నేర్చుకోవాల్సింది విశ్వాసం విశ్వాసం దేవుడు విశ్వాసం అంటే ఈ దృశ్యమైనవి ఏవి కొందరు సాక్ష్యాలు చూస్తారు కొందరు అద్భుతాలు చూస్తారు కొందరు వ్యక్తులను చూస్తారు మీరు వ్యక్తులను చూస్తున్నారు మీరు కూడా ఏమి చూడగలరు మీరు చూడాల్సింది ఒకే ఒక్కరిని ప్రభు అయిన దేవుణ్ణి అందుకే మీరు నియమించారు ఇక్కడ నేను నిలబడి మాట్లాడుతున్నాను మీరు నన్ను చూడమని కాదు నన్ను చూడిన స్టైల్ చూడని కాదు మనల్ని చూడమని కాదు మనల్ని చూడమని కాదు ఇక్కడ నిలబెట్టింది మనల్ని నిలబెట్టింది ఎందుకంటే మీ అందరినీ అటువైపు చూడమని నేను జీవించాలి అది సరైన బోధ ఆ ప్రభువు నేను చూపించకపోతే నేను కూడా ఎవరిని చెప్పనా తప్పుడు బోధ ఒక బోధలో ఒక మెసేజ్లో ఒక ఆత్మీయత లేకపోతే ఒక మెసేజ్లో నాకు దేవుడి దగ్గర కాకపోతే నేను తప్పుడు బోధలో వెళ్తున్నానని గుర్తు ఇంకా ఈయన మాట్లాడుతూ ఏమన్నాడు చూడండి నాలుగో అధ్యాయం ముగించుకుందాం నాలుగో అధ్యాయం ఆరువచ్చును నాలుగో అధ్యాయం ఆరువచ్చును మీరు మమ్మల్ని చూసి లేఖనములు నమ్ములు ఎందు రాసి ఉన్న సంగతులను అతిక్రమింపకూడదు మీకు ఫైనల్ అథారిటీ ఏంటి చెప్పండి లేఖనం మీరు లేఖను ఎప్పుడు అతిక్రమిస్తారు మమ్మల్ని చూస్తే మమ్మల్ని అంటే అక్కడ ఎవరు టెక్స్ట్లో అపోల్లో పౌలు పేతురు ఆయనే పోలికగా పెట్టుకుని నిజానికి వాళ్ళకి వాళ్ళకి ఫ్యాన్స్ లేరట తెలుసా నిజానికి ఈయన ఏమంటాడంటే అప్పుల మీదను పౌల మీదను సాదృశ్యంగా పెట్టుకుని మేము చెప్తున్నాం అంటే దాని అర్థం ఏంటి నిజానికి మాకు ఫ్యాన్స్ లేరు ఎవరినైనా ఏమైనా కత్తికొచ్చేస్తారని వాళ్ళని పోలిగ్గా పెట్టుకుని చెప్తున్నారు అంటే గ్రూప్ నిజాలు వచ్చేసి సొంత బోధకులు సొంత సృష్టించుకున్నారు సృష్టించుకున్నారంటే ఎవరో కొరంది సంఘం వాళ్ళనంటే సరిపోతుందని పౌలు గారు వాళ్ళ మీదే పెట్టుకుని చెప్తున్నారు ఎందుకంటే వాళ్ళకి లేరని నేను ఎలా చెప్పను అంటే చెప్పగలనంటే ఇలాంటి ఆరోగ్యకరమైన బోధకుడు ఫ్యానిజాని సృష్టించుకోడు పోగులు చేసుకున్నాడు ఒకవేళ ఉన్న ఆయన కంటపడుతూ ఊరుకోడు వాళ్ళు ఏం చేశారండి కనపరిచేసరికి వెంటనే వస్త్రాలు చింపేసి ఏం చేశారట అరే మేము అంత కాదు అబ్బాయి అని చెప్పారట మనమైతే వన్ సెకండ్ బ్రదర్ ఆగండి టై చుట్టండి ఒకసారి క్లియర్గా వస్తుందా బ్రైట్నెస్ పెంచావా అడుగుతాం ఫోటో దిగుతావా అని అడుగుతాం మనం ఈ మధ్య మంచి బాధగాడు అన్నాడు సునీల్ అన్న సభ అయిన తర్వాత నిజంగానే దండం పెడతాం అలాంటి విధానాలు మానేస్తాయండి సభ అయిన తర్వాత ప్రార్థన చేసుకునే వాళ్ళు వచ్చేవాళ్ళు తక్కువ మరి ఎవరు ఎక్కువైపోయారు అన్న సెల్ఫీ సెల్ఫీ ఇదేం పర్లో పనికి వెళ్తుంది ఫోటో చెప్పండి దేనికి పనికి రాదు దేనికి ఫోటోలు ఇవన్నీ అవసరం మీరు ప్రార్థన చేసుకోవడానికి కూడా రావాల్సిన అవసరంలా అవిన్న మాటలు అలా మనసులో తలపు ఆ మనసును అలా జ్ఞాపకాల్లో ఉంచుకుని ఆ ప్రార్థన వాతావరణం తింటికి వెళ్ళండి భక్తి నిలబడుతుంది ఇక్కడికి వచ్చాయి దగ్గరగా చూస్తే మీకు ఏం వస్తుంది ఏమీ రాదు మనం ఏంటంటే బోధకులను చూసి మనం నేర్చుకోవాల్సింది కొన్ని విధానాలు అలా ఉండకూడదు ఫ్యాన్స్ కొన్ని సంఘాల్లో మనకు కనిపించేది ఏంటి చెప్పినా కొన్ని పబ్లిక్ మీటింగ్స్ గోదావరిలో చాలా డిస్కషన్ జరిగింది మీకు దండం పెడతాను దీకండి అని చెప్పాను నన్ను గోదావరి కొన్ని ఏరియాలు అమలాపురంలో గట్ట ఎక్కువ జరిగేది అమలాపురం అంటే అమలాపురం కాదు కోనసీమ ఏరియాలో జరిగేది అక్కడ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు వాతావరణం కర్నూలు వాతావరణం ఒకటి యేసుక్రీస్తు వారి ఫోటో ఏమాత్రమైన చిన్నది ఉంటుందేమో కానీ ఈ పక్కన మాత్రం బాధకుడు చాలా పెద్ద ఫోటో ఉంటుంది మీరు కాలం చూడండి ఎంట్రన్స్లు అదిరిపోతాయి రాజకీయ నాయకుడు సినిమా స్టార్స్ ఉన్నట్టు నిలబడి తప్పండి అలా ఇంకా విచిత్రమైన బాధకులు ఉన్నారు ఎవరు చెప్పిన ఫోటో సైజ్ ఎంత ఉండాలో పాంప్లేట్ మీద ముందే లెక్కలు చెప్పే బాధకులు ఉన్నారంటే మీరు నమ్మగలరా టైట్లు ఎలా వేయాలో కూడా చెప్పే బాధకులు ఉన్నట్టు మీరు నమ్మగలరా డయాస్ ఎంత ముందే చెప్పి లెక్కలు చెప్పేవారు ఉన్నట్టు మీరు నమ్మగలరా ఎంతమంది ప్రజలు మీరు వద్దన్నా తోలికి రావాలని ముందే మాకు ఐదు వేల మంది లేకపోతే మేము రాము అని ముందే చెప్పే బోధకులు ఉన్నారు మీరు నమ్మగలరా వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏ కలర్ ఉన్నాలో కూడా ముందే నిర్ణయించేవారు ఉన్నారంటే మీరు నమ్మగలరా ఇటు ఏలా ఈ పని చేసిందంటే మీరు అసలు నమ్మగలరా నమ్మలేరు కనీసం ఒక గృహ గృహకుడికి రమ్మంటే పాతికేలు కడిగే బోధకులు ఉన్నారని మీరు నమ్మగలరా ఇలా ఉంది ఇలా ఉంటే ఇది కూడా ఏంటి చెప్పండి తప్పుడు బోధ నువ్వు ఆ సంఘం నేను చెప్తున్నాను నువ్వు ఘరానాగా నరకానికి పోతావు ఖచ్చితంగా పోతావు వైరస్ తాకితే శరీరం పోద్దేమో కానీ ఇలా తప్పుడు బోధలు నా జీవితాన్ని తాగితే నేను పోయేది ఎక్కడికి చెప్పినా నరకానికి జారిపోతా అందుకే నాకు నేర్పిస్తుంది మత్తే సువార్త ఇరవై నాలుగు ఐదు ఏమని చదువు ఒకసారి మత్తే సువార్త ఇరవై నాలుగు అధ్యాయం ఐదు వచ్చింది అనేకులు నా పేర వచ్చి నేనే క్రీస్తున్ అని చెప్పి పలువురిని మోసపరచురు మోసం నా రాకడకి ఏంటంటే నాశనానికి గుర్తు ఏంటంటే సమాప్తమైపోవడానికి గుర్తు ఏంటంటే సంగమా మోసం 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 అన్నట్టు ఆ మోసం ఎలా జరుగుద్దంటే అన్ని కోణాల్లో ఇన్ని కోణాలు పోస్తులు ప్రవక్తుల కోణాల్లో వస్తుందట అది మోసం అని మనం ఎలా గుర్తించాలంటే ఈరోజు మనం ఆలోచిస్తున్నాం ఇన్ని కోణాలు ఇది మోసం అని మనం గుర్తించాలంట వీటన్నిటికన్నా అర్థం కానిది ఒకటి ఉంది అది చాలా డేంజర్ అది సంఘం ఎక్కడి నుంచి అయితే మలుపు తిరిగిందో బాగా వినండి సంఘం ఎక్కడి నుండి అయితే మలుపు తిరిగిందో మరలా తిరిగి సంఘం అక్కడికే మెల్లగా వెళ్ళిపోయింది అది మనకి చాలా ఇంపార్టెంట్ మనకి అదేంటో చెప్తున్నా కృపాన్న పదం సంఘానికి అర్థం అవ్వలేదు ఒక బోధ తప్పుడు బోధ అని మనం ఎలా గసేయగలం అంటే అతడు కృపను గూర్చి సరిగ్గా అవగాహన లేడు అని మనకు అర్థమైతే నేను చెప్తున్నాడు మాటలకు అడ్డగోలుగా ఉంటే వాడు మాటలు అదే మీకు గుర్తు అర్థం అవ్వలేదు కదా చూద్దాం ఒకసారి ఎపిశీలికి రాసిన పత్రిక చూద్దాం ఎపిశీలికి రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఎప్పసీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచ్చిన మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు ఇది మీ వలన కలిగినది కాదు రక్షణ ఎలా వచ్చిందట ఇది అర్థం అవ్వాలండి చాలా సీరియస్గా రక్షణ ఎలా వచ్చిందట కృప బైబిల్ నొక్కి నొక్కి చెప్పేది ఏంటంటే ఎవడు ఏ మంచి పనులు చేయడు వలన రక్షణ సంపాదించుకోలేడు క్రియల వలన రక్షణ రాదు దీన్ని మూడు భాగాలు చెప్తే మహాపుణ్య పురుషాత్మలకు అర్థం లేదు అది గమ్మత్తు తిరగేసి నన్ను అడిగారు మళ్ళీ ఏమని యాకోబు క్రియలు లేని విశ్వాసం రతం అన్నాడుగా అని చూసారా అది మీ బైబిల్ స్టాండింగ్ చూసారు అర్థమవి ఇవి ఇది తప్పుడు బాధ నిజం చెప్పిన ఇది చాలా డేంజర్స్ జోన్ కృప సరిగ్గా అర్థమయో కృప అనగానే ఏంటో చెప్పనా నా క్రియల వలన నేను ఎప్పటికీ సాధించుకోలేనని కృప నాకు నేర్పిస్తుంది కృప అంటే ఏంటో చెప్పనా నాకు ఉచితముగా ఇచ్చేది ఒరే నువ్వు అని క్షమించి నన్ను హక్కును చేర్చుకునేదే కృప నేను బతకాలి 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 నేను నిత్య నరకానికి పోకూడదని నేను స్వప్రయత్నాలు చేసిన నేను నిత్యత్వాన్ని సాధించలేను అలా సాధించాలని నదులకు పోయారు అలా సాధించాలని హిమాలయాలకు పోయారు అలా సాధించాలని సజీవ సమాధులు అయిపోయారు అలా సాధించాలని సన్యాసి జీవితాలు సాధించారు క్రైస్తవ మతంలో కూడా అలా సాధించాలని రోమన్ కేత్రిక్లు మాంకులుగా వెలసెళ్ళిపోయారు అలా సాధించాలనే సొంత ప్రయత్నాలతో విశ్వ ప్రయత్నాలు చేసి పతనం అయిపోయారు చివరికి మనకు కనబడి బైబిల్ చెప్పే జోస్యం భవిష్యత్ ఏంటంటే క్రీస్తు ద్వారా అనే రక్షణ క్రీస్తు ద్వారా రక్షణ అంటే ఏమీ లేదు ఆయన ఎందు నమ్మిక ఉంచడం అదే మోక్షానికి మార్గం ఇది కృప అంటే నేను ఇన్ని ప్రయత్నాలు ఉపవాసాలు దీక్షలు సంసార జీవితాన్ని వదిలేడు ఈ నెలిపోవడం దాన ధర్మ వీటంటి వల్ల నాకు మోక్షం రాదంటే రాదు ఇవన్నీ మురుగు గుడ్డలు అంత బైబుల్ మరి నాకు ఎలా వస్తుందంటే కుమార్ని ఎంత విశ్వాసం ఉంచి ఉచిత కృపాను ఏమి వచ్చేదే రక్షణ ఇందులో మనకు అర్థం కానిది ఏంటంటే మరి యాకోబు గారి క్రియలు లేని విశ్వాసం అన్నాడే అంటే ఇది చూసారు అర్థం లేదు మనకి అది ఎట్లా అంటే మనం క్రియల చేత సంపాదించుకోలేనిది రక్షణ మనం రక్షింపబడిన తర్వాత చేయవలసినది సత్క్రియలు మళ్ళీ అర్థం లేదు వచ్చిన గొడవ ఒక ఇస్తాను మీరు జాగ్రత్తగా చూడండి ఆ మాట ఎలా ఉంటుందంటే మనం క్రియ చేత రక్షింపబడలేదు క్రియ చేత రక్షింపబడలేని మనం రక్షింపబడిన తర్వాత ఆయన చేసిన క్రియను ప్రకటించడమే యాగోవు చెప్పిన క్రియలు మరలా క్రియల చేత మనం రక్షింపబడలేం క్రియల చేత మన వల్లవదు క్రియల చేత మన పాపాన్ని మనం కడుక్కోలేం ఎన్ని మంచి పనులు చేసినా మనకు రక్షణ రాదు ఏసుక్రీస్తుని ఉచిత కృప ద్వారా మనకు రక్షణ వస్తుంది మరి బైబిల్ చెప్తున్న క్రియలేంటి ఏ క్రియ చెప్తుందంటే ఆయన చేసిన త్యాగానికి ఆయన ఇచ్చిన ఉచిత కృపకి నువ్వు చేయాల్సింది ఏదన్నా ఉంది అంటే ఆ కుమార్ని యొక్క గుణాతు సయములను ప్రచురము చేయడమే సత్క్రియ ఈ క్రియ చేయమని ఈ క్రియ నేను ఎందుకు చేస్తున్నాను రక్షింపబడ్డానికి కాదు రక్షింపబడిన నేను ఆ పరలోకపు పౌరసత్వానికి నేను ఏం చేసినా తక్కువని ఆయన ప్రకటించుకుంటూ తిరగడం నా బ్రతుకును అనుకూలపరచుకోవడం ఆయన చెప్పినట్టుగా ప్రేమించడం అనేకులను ఆదరించడం ఇదంతా నేను ఎందుకు అంటే ఆ రుణాన్ని నేను ఎప్పటికీ చెల్లించలేను ఆ బతకడం సత్క్రియ ఈ బతికే సత్క్రియ నాకు పరలోకాన్ని సాధించడానికి కాదు ఆల్రెడీ ఇచ్చిన పరలోక అప్పులకు తగ్గినట్టుగా నేను వ్యవహరించడం ఇంక అర్థం కాకపోతే నేను చెప్తున్న జీవితంలో మీరు పరలోకం వెళ్ళర ఖచ్చితంగా చెప్పిన ఇది అర్థం కాకపోతే ఈ సెన్స్ మనకు తెలియకపోతే అసలు పరలోకం వెళ్ళాలన్న సెన్స్ ఇది ప్రభు మీద నేను ఆనుకోవాలి సిలువే నాకు గుర్తు సిలువ లేకుండా నేను పరలోకం వెళ్ళలేను నా సొంత ప్రయత్నాల వల్ల వెళ్ళలేను అన్నది నాకు అర్థం కాకే రోమన్ క్యాథలిక్లో మార్టిన్ లోతరం లేచేటం పదిహేను ఒకసారి చూద్దాం పదిహేను పదిహేడు అక్టోబర్ ముప్పై ఒకటే సంఘం కొత్త మలుపు తిరిగింది అప్పటివరకు సంఘం అంటే ఏంటి చెప్పిన రోమన్ క్యాథలిక్ అప్పటివరకు సంఘం అంటే రోమన్ అప్పటికి ప్రసష్టం విధానం రాలా సంఘం అంటే అప్పుడు క్యాథలిక్ మాత్రమే అందులో మాంక్ అయిన సన్యాసి ఎవరు మార్టిన్ లూథర్ లోధరన్ గారు సన్యాసి పెళ్లి అన్ని వదిలేశాడు ఆయన పెళ్లి గడ చేసుకుంటే డిసైడ్ అయిపోయాడు ఆయన దేవుని సేవలు ఇలా కొనసాగిపోవాలి అందులో ఏమి నేర్పిస్తారంటే క్రియలు 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 ఏం క్రియలు పాప క్రియలు పాపపు క్రియలు అంటే దేవుణ్ణి ఎలా గెలుచుకోవాలి దేవుడిని ఎలా సాధించుకోవాలి నిష్టగా ఉండాలి శరీరాన్ని హింసించుకోవాలి ఇలా సర ఇలా కొట్టుకుంటారు చూసారా శరీరాన్ని హింసించుకోవాలి ఆకలి తప్పులతో మార్చేసుకోవాలి ఇవన్నీ దేనికంటే దేవుని మెప్పించడానికి ఇవన్నీ దేనికంటే ఈ భంగిములు దేనికంటే ఇవన్నీ క్రియల ద్వారా దేవుని వరసపరుచుకోవాలి క్రియల ద్వారా రక్షణ దగ్గర తెచ్చుకోవాలి ఇది తప్పని అర్థమైంది ఎవరికి లోతరాన్ గారికి ఆయనకి ఎలా అర్థమైందంటే ఒకరోజు చదువుతూ చదువుతున్నప్పుడు రోమపత్రిక పాతని నిబంధన కోట్ చేస్తూ పౌలు గారు మాట్లాడుతున్న మాట ఆ మాట ఏంటంటే నీతిమంతుడి విశ్వాసం వలన దీన్ని ఒక్కసారి ఉలుకుబడి పడెవరు లోతరాన్ నీతి మంత్రి విశ్వాసం వల్ల జీవించడం ఏంటి అంటే నీతి మంత్రి విశ్వాసం వల్ల నీతి మంత్రుడు అవుతాడా మరి మేము చేస్తున్న క్రియలు మేము చేస్తున్న యజ్ఞాగాలు మేము చేస్తున్న ఈ త్యాగాలు ఈ మేము అన్నిటిని ఛేదించుకుని మా పురుషత్వాన్ని కూడా సంపేసుకుని మా శరీరాన్ని నిర్శించుకుంటున్నాం ఇవన్నిటి వలన మాకు మోక్షం రాదంటే రాదు అంది బైబుల్ మరి దేని వలన విశ్వాసం అంటే ఇప్పుడు నేను చేయాల్సింది విశ్వాసం ఉంచడం ఇంత కృప అంటే ఇదే అని అర్థమైంది అప్పుడు ఫైట్ చేయడం స్టార్ట్ చేయడం తొంభై ఐదు పాయింట్లు న్యూ జర్మన్లో ఆయన రాశాడు దేవాలయానికి ఖండించాడు తప్పు చేస్తున్నావు సంగమా అని క్రీలు క్రియలు క్రీల ఎంపర్లాడి పరలోకం ఎలా వస్తుందని పరలోకం ఎలా సాధించుకోవాలని మీరు ఎలాంటి ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నా మనం పరలోకం అలా రాదు ప్రభు అయిన ద్వారానే ఆయన ఎందుకు విశ్వాసం ఉంచడం ద్వారానే మనం అలానే పరలోకం వెళతాం మీరు ఇలా అనకండి ఇది తప్పుడు వైఖరి ఇది తప్పుడు బోధనని ఫైట్ చేస్తాడు ఆయన ఉన్నంతకాలం ఎవరికి అర్థం లేదు ఆయన చచ్చిపోయాక ప్రసిస్టెంట్ విధానం బయటకు వచ్చింది అరవై ఆరు పుస్తకాలు కూర్చారు అది బయటకు వచ్చే విచారం ఏంటంటే మళ్ళీ తిరిగి సాంగం ఎక్కడికి వెళ్ళింది నువ్వు ఎందుకురా దేవుడు పని టక్కు టక్కమని చెప్పే మాట ఏంటంటే చెప్పినా పరలోకం కోసం అనియా అంటారు పరలోకం కోసమా నువ్వెందుకురా దేవుని పని చేస్తున్నావు అంటే చెప్పండి నన్ను సింహాసనం కూర్చోపెడుతున్నావు ఒకడు ఇవి సరి అయిన అర్థాలు కావు నేను ఎందుకు దేవుడిని చేస్తున్నానంటే పాపినైనా నన్ను ప్రభు అయిన ఇసుక రక్తం ఇచ్చి నన్ను సంపాదిస్తే ఆ రుణం నేను ఎప్పటికీ చెల్లించలేను కనుక నా బతుకునిచ్చి బతుకుని ఆయన కూచి చెప్పడం తప్ప నేను ఏం చేయగలను అని ఎవడైతే ఒప్పుకుంటాడో అది సరి అయిన విశ్వాసం ఇప్పుడు క్రియల ద్వారా నేను రక్షణ సంపాదించలేను క్రియల ద్వారా నిత్యత్వం పరలోకం నేను సంపాదించలేను నేను సంపాదించేది ఏంటంటే ఇచ్చిన దాన్ని కాపాడుకుంటూ క్రియల ద్వారా రక్షించుకోలే నేను నా కొరకు క్రియేట్ చేసిన వాడిని ప్రకటిస్తూ తిరగడమే సత్క్రియ ఇది అర్థం కాకపోతే నేను చెప్తున్నానండి మనకి ఇంకెప్పటికీ ఏమీ అర్థం కాదు పాత నిబంధన ఒక సెన్స్ నేర్పిస్తాడు దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చి ఆజ్ఞలు పెట్టి ఒరే ఇవి నువ్వు పాటిస్తేనే నీతో నేను జవాబుదారీగా ఉంటాను అన్నాడు విచిత్రం ఏంటంటే పాత నిబంధన అంతా పాటిస్తే ప్రయత్నం చేస్తే అందరికి అర్థమైన విషయం ఏంటంటే మేము పాటించలేమని అర్థమైంది అర్థమైంది లేదా ఇది కూడా అర్థం కదా పదే ఏంది మీద చేసుకోండి మరి ధర్మశాస్త్రమంతా చదువుతుంటే ఏమర్థమైంది దేవుడు యాజ్ఞ పాటించి అది పాటించి ఇది పాటించి అది అంటే అన్ని పాటించమని అంటే పాటిస్తుంటే వాళ్ళకి అర్థమైంది ఏంటంటే మా వల్ల అవదు అని అర్థమైంది అది ధర్మం మరి ఎందుకు దేవుడు అది ఇచ్చాడు ఎందుకు ధర్మశాస్త్రం ఇచ్చాడు నా వల్ల అవ్వదని నీకు అర్థమైంది చూసావా అది అర్థమవ్వాలని ఇచ్చాడు అది అర్థమైన తర్వాత నీ నోటి వచ్చి వచ్చే మాట ఏంటంటే ప్రభు నా వల్ల అవద్దు నీ దగ్గరికి రావడం నాకు నిశ్చత్వం రాదని అర్థమైతే ధర్మశాస్త్రం అట నన్ను అలా నడిపించింది నీ వల్ల అవదు నీ వల్ల అవదు నీ వరి నువ్వు పెద్ద పాపిగురా దొంగవరా నీ వల్ల అవదురా నువ్వు దుర్మార్గుడు అని ధర్మశాస్త్రం నా మీద నెపం మోపడం ప్రారంభిస్తే నేను ఎలా అంటే నువ్వు విరిక్కిపోయిన ముద్దాయిరా అని నన్ను చెరలో అరెస్ట్ చేసి పెట్టేసిందట ఎవరు ధర్మశాస్త్రం నన్ను అలా తీసుకొచ్చిందట తీసుకొచ్చి ఎక్కడ నిలబెట్టి చెప్తున్నాడు చూడండి పెద్ద అయినా మోస్ట్ పవర్ఫుల్ ఖైదీ అయిన ఎవరు ప్రధానమైన ముద్ద అయిన ఎవరు పౌలు గారు ఏవంటే గలతి పత్రిక చూద్దాం గల తిరిగి వచ్చిన చూద్దాం ఐదు ఒకట ఐదు అదే మొదలు వచ్చిన మీ స్వాతంత్రం అనుసరించి ఈ స్వాతంత్రమును అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి కింద చిక్కు కొనకుడి ఏంటి యేసుక్రీస్తు వారి దగ్గరికి నడిపించడానికట స్వతంత్రం అంటే నాకు ఏటో చూపించడానికట మరి నువ్వు పాపంలో ఉన్నావురా అసలు నీకు ఫ్రీడమ్ లేదు ఫ్రీడమ్ ఉన్నది అనుకుని నువ్వు బతికేస్తున్నావు నువ్వు దైవికమైన చట్ట ప్రకారం నేరస్తుడు అని నాకు ఎలిగెత్తి పెద్ద బోడి చూపించేది ఏదైనా ఉందంటే ఏటా ధర్మశాస్త్రం ఆ ధర్మశాస్త్రం నేను పాపిని నాకు ఫ్రీడమ్ లేదని నాకు అర్థమైతే ఒక ఫ్రీడమ్ లీడర్ మనకు కనిపిస్తాడు ఎవరైనా ద లాడ్ మెస్ అయ్యా ఇంకా మనకి బాగా అర్థం కావాలంటే మూడో అధ్యాయం ఇదే గలతి పత్రిక మూడవ అధ్యాయం ఇరవై మూడో వచ్చి అంటే ఎక్స్ప్లెనేషన్ చక్కగా అర్థమవుతాచండి ఇక్కడ మనకి విశ్వాసం వెళ్ళడకాక మునుభ ఇంకా ముందుకు బయలుపరచబడబో చెరలో ఉంచబడినట్లు మనము ధర్మశాస్త్రమునకు లోనైన వారి మీ చెరలో అంటే జైల్లో ఉన్నట్టు ధర్మశాస్త్రం కింద ఉన్నాం మనం ఎందుకు జైల్లో ఉన్నట్టు ధర్మశాస్త్రం కింద ఉన్న ధర్మశాస్త్రం ఎవరికి ఇవ్వబడింది పితృంతకులు నరహంతకులు వ్యభిచారులు ద్రోహులు విగ్రహాలు ఈ లిస్ట్ దాడి అక్కడ బయట ఉండడం చెప్పండి అందరూ అందులో ఉన్నట్టు ఒక్కడు కూడా ధర్మశాస్త్రం నుండి తప్పించుకునే ప్రయత్నం అందరూ పాపులంత ధర్మశాస్త్రం ఒక్కడ నీతిమంతులు లేదని ధర్మశాస్త్రం దైవికమైన చట్టం అందరూ పాపులే అని తేల్చేసింది అర్థమైపోయిన తర్వాత అంటే ఇప్పుడు అందరూ మనం అంటే ధర్మశాస్త్రం అది మీరు అందరు అరెస్ట్ జోన్లో ఉన్నారు అబ్బాయి అని చెప్పింది మరి నన్ను ఇలా తీసుకెళ్తున్నా కదా ధర్మశాస్త్రమా నన్ను ఎక్కడికి అని అడిగితే పౌలు గారు చెప్తున్నారు కాబట్టి మనము విశ్వాసం వల్ల ఇక ధర్మశాస్త్రం వల్ల మన నీతిమంతులు అవ్వం విశ్వాసం వల్ల నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తు నద్దకు మనల్ని నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాల శిక్ష కూడా ఆయన ఎంత విపులంగా ఉందో చూడండి బైబులు ఇక నాకు బ్రతికే అవకాశం లేదని ధర్మశాస్త్రం చెబితే ధర్మశాస్త్రం నన్ను ఎక్కడికి నడిపించిందట నీకు ఒక సేవియర్ ఉన్నాడని చూపించిందట ఎవరా మెస్సయ్య ఆయన దగ్గరికి వెళితే నన్ను ఇక్కడికి తీసుకొచ్చి ఆయన చేతుల్లో పెట్టేసిందట ధర్మశాస్త్రం తీసుకొచ్చి ఈయన నేను బతికిస్తాడు అని ఆ ధర్మశాస్త్రం నాకు నేర్పించేది ఏంటంటే ఆ దిద్దించినట్టు దిద్దించినట్టు దిద్దిించినట్టు బాల శిక్షకుడు అడుగు 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 అని గమ్మత్తు అని చెప్పిన మరలా అక్కడికి వెళ్ళాం మన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నారు సునతీలట మరలా మళ్ళీ ఏం చేస్తున్నారు పసకాట మరలా మరలా ఏం చేస్తున్నారు అమావాస దినాల ప్రత్యేక పండుగలు అట్టే క్రైస్తవులకి ఎక్కడ అమావాస ధర్మశాస్త్రపు అమావాస పండుగలు అట్ట మరలా ఎక్కడికి వెళ్తున్నారు మరలా సంఘం వెనక్కి తిరిగి వెళ్తుంది చూడండి రోమన్ క్యాథలిక్ దెబ్బతింది ఈరోజు ధర్మశాస్త్రమును ఓ భుజాలు గుద్దుకుని మేము యోధ పౌరసత్వం అని చెప్పుకున్నవారు కూడా ఈరోజు మనల్ని ఎక్కడికి వెళ్తున్నట్టు క్రీస్తుని విడిచి ధర్మశాస్త్రపు చెరలోనికి వెళ్తున్నారు ధర్మశాస్త్రం నాకు ఏమి నేర్పించింది అంటే ఎవరే నువ్వెన్ని విశ్వ ప్రయత్నాలు చేసి నువ్వు నువ్వు పాటించలేవు నీకు మోక్షం అసాధ్యమని నేర్పిస్తే మరి నా వల్ల అవ్వనప్పుడు నేను ఎలా నాకు లోపల దేవుని కొరకు ఉంది ఆయన ఆజ్ఞలు ఉంది నా వల్లవదా అంటే అవ్వదని అర్థమైపోయిందట ఒక బైబుల్ పండితుడికి ఆయన పెద్ద అయిన పౌలు గారు చూద్దాం ఒకసారి రోమిలికి రాసిన పత్రిక రోమిలికి రాసిన పత్రిక రోమిలికి రాసిన పత్రిక ఏడవ అధ్యాయం రోమిలికి రాసిన పత్రిక ఏడవ అధ్యాయం ఇరవై ఒకటి నుండి కాబట్టి మేలు చేగోరు నాకు కీడు చేయట కలుగుచున్నదని ఒక నియమము నాకు కనబడుచున్నది అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రం అని నేను ఆనందించుచున్నాను కానీ ఏరొక నియమము నా అవయములో ఉన్నట్టు నాకు కనబడుచున్నది అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయములున్న పాప నియమమునకు నన్ను చెరపెట్టి లోపరుచుకున్నచున్నది అయ్యో అయ్యో నేనెంత దౌర్భాగ్యుడు ఇట్టి మరణమునకు లో శరీరము నుండి నన్ను ఎవడు వినిపించిన క్వశ్చన్ మార్క్ వేసాడు చూడండి పైన పట్టినడైనా అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రం ఉంది ఆనందించున్నాను నరహత్య చేయొద్దు ఎంత మంచి ఆజ్ఞ ఎపుచరించొద్దు ఎంత మంచి ఆజ్ఞ దొంగిలించొద్దు ఎంత మంచి ఆజ్ఞ నిజమే ప్రవ్వా ఈ విలువలు నాకు ఉండాలని అంతరంగ పురుషుల్లో ఆనందపడుతున్నాడట కానీ బయట చేసే వ్యవహారం ఏంటట దొంగతనం చేయొద్దంటే ఆడి దేదాల్లో దొంగిలించలేని మనసే మనకి నరహత్య చేయొద్దు అంటే నరహత్య బాహటంగా చేయగానే మాటలు చేసి చంపేస్తాం అన్ని ఇంకా ఎన్ని చేస్తాయి ఇన్ని రకాలుగా చేస్తాం చివరికి అర్థమైపోయిందట భక్తుడికి నేను ఒకవేళ ధర్మశాస్త్రం అండర్లో ఉంటే దేవుని ఆజ్ఞలు బట్టి ఆనందిస్తున్నాను కానీ నేను నెరవేర్చిన వల్ల అవ్వదు అప్పుడు అర్థమైపోయింది అయ్యో ఇట్టు ఊగిసలాట మధ్య నన్ను విడిపించేది ఎవరు 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 నన్ను విడిపించేది నాకు రక్షణ లేదా నేను దేవుని ఆజ్ఞ పాటించలేనప్పుడు నాకు మోక్షం లేదా నా పరిస్థితి ఏంటి అగమ్య కోసం అన్నప్పుడు వెంటనే పౌలు గారికి అర్థమైంది ఇరవై ఐదు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించచున్న థ్యాంక్స్ మై లాడ్ అన్నాడు ఎవరు పౌలు గారు ఎవరికి దేవునికి థ్యాంక్స్ చెప్తున్నాడు ఎందుకు నా వల్ల కానిది నేను సాధించలేనిది నీ కుమారుని యేసుక్రీస్తునిచ్చి నాకు కృపద్వారణ రక్షించా దేవా నీకు స్థుతులు తండ్రి అన్నాడు ఇక నేను ఏం చేయగలను ఆయన కొరకు ప్రాణం పెట్టడానికి కూడా నేను రెడీ ప్రభా వచ్చాడు ప్రవక్త చెప్తున్నాడు ప్రవక్త ప్రవక్త నీలిగా క్షమించండి ప్రవచనాలు చెబుతున్నా ఇంట్లో కూడా ప్రవచనాలు చెబుతున్నారు అయ్యో ఎల్లద్దు మీరు చెప్పడమే కాదు పరిశుద్ధ కూడా చెప్పండి నాకు ప్రమాదం ఉందా అన్నాడు ఎవరు పౌలు గారు ఆ ప్రమాదం ఉన్నా నేను చెప్తున్నాను ఆయన కొరకు చనిపోవడానికి నేను రెడీ ఆ కృప నాకు నాకేమి నేర్పిస్తుందంటే ఆయన కొరకు నేను ఏం చేసిన తక్కువే అని ఏది తప్పుడు బోధో ఏది సరి అయిన బోధో మనకు ఎలా అంటే కృప ద్వారా రక్షింపబడ్డామన్న విషయం మనకు అర్థం కాకపోతే ఎదుటోడితో మాట్లాడడం కూడా మనకి రాదు నువ్వెంతరా అని అడుగుతున్నావు అంటే మీరు గుర్తుపెట్టుకోండి అసలు నువ్వు నేనెంత ఆయన దగ్గర మనం అందరం ఎవరు పాపులు మనం అందరూ ఎవరు దుర్మార్గులం అయినా మనం బతుకున్నామంటే కారణం ఏంటి చెప్పనా ఉచిత కృప ఉచిత కృప ద్వారా నేను రక్షంపడ్డాన విషయం నాకు అర్థమైతే నేను చేసేది ఏంటి చెప్పనా ఆ ఉచిత కృప ద్వారా పొందుకున్న నేను ఆ కృపామాయిని పరిచయం చేయడానికి నోరి మాట్లాడానికి అడ్డగోలవడంలో చెత్త చెదారం అన్ని భుజాల మీద వేసుకుని నేను తిరగను నాకు కావాల్సిన ఒకటి నేను ఎలా అయితే రక్షింపబడ్డానో మీరు కూడా అలా రక్షింపడండి రండి ఆయన దగ్గరికి ఆయన దగ్గరికి రండి ఆయన ద్వారానే మోక్షం ఉందని ఆయన గురించి ప్రకటించడం ప్రారంభిస్తా అలా కాకుండా ఏ ప్రయత్నాలు మనం చేస్తున్నామో మీరు గుర్తుపెట్టుకోండి అదే తప్పుడు బోధం సుమారు ఇది నాలుగు గంటలు వచ్చిందా రెండు భాగాలు కలిపి సుమారు ఒక మూడు గంటలు వచ్చింది ఎంతమంది ఓపు గద్దీని అర్థం నాకు తెలియదు కానీ ఇది గనక మీకు అర్థం కాకపోతే చెప్తున్నాను అన్నిటికన్నా ప్రమాదకరమైనది మన ఆత్మీయ జీవితాన్ని మోసం చేసే తప్పుడు బోధ యుద్ధాలు జరుగుతాయి దాని వలన నిత్యత్వానికి ప్రమాదం ఏమీ లేదు అక్కడ ఎప్పుడు కదా ఇరవై నాలుగు అధ్యాయంలో మనుషుల మీదకి మనుషులు లేస్తారు దానివల్ల నిత్యత్వానికి ప్రమాదం ఏమీ లేదు అనేకుల్లో ప్రేమ చల్లగడుతుంది నా విశ్వాసం బాగుంటే దానివల్ల ఒరిగేది ఏమి లేదు సూర్యుడు రంగు మారిపోతాడు చంద్రుడు రంగు మారిపోతాడు కదిలిపోతుంది ఖగోళం అంతా దేవాలయమే కదిలిపోయింది ఆ రోజు సంఘమే కదిలిపోయే రోజులు వస్తాయి వీటన్నిటికన్నా నన్ను భయపెట్టేది ఏంటంటే తప్పుడు బోధ ఆ తప్పుడు బోధ ఎన్ని రకాలుగా వస్తుందో మొదటి తరగతిలో చూస్తాం ఏది తప్పుడు బోధో ఎలా గెస్ చేయాలో దాన్ని ఎలా పట్టుకోవాలో రెండో తరగతిలో చూస్తాం ఈ కొలతలు మీరు చూడండి ఒక్కడ పది నిమిషాలు మాట్లాడుతూ మీకు అర్థమైపోతాడు ఏ రేంజ్లో భయపించదు ఒకటి ఈ కొలతలు మీరు చూడండి ఒక్క రెండు నిమిషాలు ప్రార్థన చేస్తే అర్థమవుతుంది ఈ ప్రార్థన బైబిల్ అనుసారంగా ఉందా లేదా నేను చెప్పాను ప్రారంభంలో ఒక పాటను బైబిల్తో కొలవడం మనకు రావాలి ఒక బోధను బైబిల్తో కొలవడం రావాలి ఒక బోధకుని బైబిల్తో కొలవడం రావాలి అది ఎప్పుడైతే వచ్చిందో మనం ప్రజల్ని హెచ్చరించగలం అది తప్పుడు బోధ అని అది అర్థమైంది మాటలు లోదడానికి సంఘానికి నూతన వైఖరి ఇచ్చడం మరలా సంఘం తిరిగి వెనక్కి వెళ్ళింది మళ్ళీ ఆ బాధ్యత ఎత్తుకోవాల్సింది ఎవరు మనమే ఒక మంచి పాట ఉంది సహోదరుల ఐక్యత కలిగి అందులో ఒక పదం రాసేట ఆ పదం నాకు చాలా ఇంపా ఇంపార్టెంట్ నచ్చింది ఆ పదం సహోదరులట ఐక్యత కలిగి నివసించడం ఎంత మనోహరం అంటూ సహోదరుల ఐక్యతట అపహాస్యమైందట ఈరోజు ఏమైపోయింది సంఘం చెప్పండి అపహాస్యం సహవాసం అపహాస్యమైంది ఈరోజు ఆరోగ్యకరమైన బోధ పోయి ఏమైంది చెప్పినా ఒకరినొకరు అపహాస్యం చేసుకోవడం అయిపోయింది సంగమా జాగ్రత్త ఇది కరోనా వైరస్ కన్నా భయంకరమైనది ఏది తప్పుడు బోధో గ్రహించుకోకుండా అయ్యగారు నా కొరకు ప్రార్థన చేయండి అంటే నిన్నెవడో కాపాడలేడు ఇవన్నీ నాకు అనవసరం ఏంటంటే నిన్నెవడో కాపాడలే కేవలం నన్ను ఆయన దీవెన్ చేస్తే చాలంటే నిన్నెవ్వడో కాపాడలేడు నీకు కావాల్సింది అర్థం కావాల్సింది దీవెన కన్నా బోధ కన్నా నాకు ఆ దేవుడు ఉంటే చాలని అలాంటి వైఖరినికుంటే నువ్వు ధన్యజీవి అలాంటి బోధకులు మీకుంటే మీ ధన్య సంఘం గాడ్ బ్లెస్ యూ విన్న వారందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ వీలైతే ఇంకొక రెండు మూడు సార్లు ఈ తరగతి వినండి మీ కాలు పెట్టుకుని బతుకులు నడుతున్నా ఎందుకంటే ఇది తప్పో ఒప్పో మీకు తెలియాలంటే ఒకసారి వినాలి మరొక చరత మీకు ఇస్తాను ఇతను ఎన్ని మంచి ప్రసంగాలు చేశాడు కదా నీకు వినేద్దాం ఇది గుడ్డుగా వినడానికి వీల్లేదు ఇన్ని ప్రసంగాలను పెట్టి తర్వాత రైట్ చెప్తున్నాను కూడా ఆధారం బైబిల్ ఇవ్వలేదు ఎన్ని ప్రసంగాలు చెప్పినా ప్రతి ఆత్మను పరీక్షించి తెలుసుకున్నాడు మధురహన పత్రికలో ప్రతి దానిని పరీక్షించమన్నాడు బోధకులను పరీక్షించండి బోధన పరీక్షించండి ప్రతి దాన్ని పరీక్షించండి అది నేను చెప్పలా కొండ మీద యసుగ్రీస్తు వారు శిష్యుల్ని కూర్చోబెట్టి మరీ చెప్పాడు ఓలే వాళ్ళ కొండ మీద జాగ్రత్త పాడు చూడండి ప్రార్థన చేసుకుందాం పర్లోక ముందర మా తండ్రి దేవాహం యంద్రగిరి సంగతులు అర్థమయ్యే నాకు తెలియదు కానీ తండ్రి నిజమే తండ్రి ఇది కనిపించినది ఇంత ప్రమాదం తండ్రి మా అనక పొంచి ఉన్న తండ్రి వీటి కొరకు మేము ఆలోచించక తన నిజమైన సిద్ధాంతం అపోస్తులకి మీరు అప్పగించిన తండ్రి గాలికి వదిలేస్తండీ పనికి మాలిన సిద్ధాంతాల కొరకు రోజు రోజుకు తండ్రి కొత్త సిద్ధాంతాలు తండ్రి సంఘాన్ని గలిబిలి చేస్తున్న వారందరూ ఎంత ప్రమాదంలో ఉన్న తండ్రి గ్రహించుకునే శక్తిని వారికి తండ్రి ఉప్పొంగిపోతూ గర్వాధులు అయిపోతుండీ ముసలమ్మ ముచ్చట్లకు తిరిగిపోతండి పనికి మాలిన వాదనలు రోజు రోజు పెంచుకుంటూ తండ్రి నశించిపోతున్న ఆత్మల పట్ల భారం లేక తిరుగుతున్న వారు తండ్రి ఒకవేళ మాలో మాలో కూడా స్వభావం తీసివేయండి మార్చండి తండ్రి బోధకులను మరి ముఖ్యంగా తండ్రి మరి ఏం మాట్లాడుతున్నారో ఏం చెబుతున్నారో తండ్రి గ్రహించుకునే శక్తిని అంటే మేము చెప్పింది రైటర్ని నిరూపించుకునే బోధ మాలో అండి తీసివేస్తాను మా కృప కృపద్వారా మీ ద్వారా మేము రక్ష్యం తండ్రి దాని ఏళ్ళ మేము అలా భయభక్తులు ఉండాలని నేర్పించండి తండ్రి క్రియలు లేని తండ్రి మా విశ్వాసము తండ్రి క్రియలు లేని విశ్వాసం ద్వారా తండ్రి మేము తండ్రి క్రియలు కలిగిన విశ్వాసంగా మీ ముందుకు వచ్చి తండ్రి క్రియ ద్వారా సంపాదించలేని రక్షణ భాగ్యం తండ్రి క్రియలతో మా బ్రతుకును ముగించడానికి తండ్రి మాతో మా అందరితో మేము మాట్లాడుతున్నారని కోరుతూ సమస్త మహిమ ఘనత తండ్రి మీకు చెల్లిస్తూ క్రీస్తు నమ్మని ప్రధాన సమర్పిస్తున్నాము తండ్రి అమ్మాయి సెలవు